ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। मुखम करोति वाचालं पंगुं लंघयते। हरे कृष्ण भक्तुलंदरिकी श्रीमद् भागवतम वीकली क्लास की स्वागत। सो ई रोजु मनम श्रीमद् भागवतम नुंची मोदटि स्कंदम मोदटि मूडु श्लोकालु चर्चिंचुकोबोतुन्नामु। యాక్చువల్ గా మన ఈ సిరీస్ లో భాగంగా ప్రతి వారము ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చూస్తాము, సమ్మరీ స్టడీ. యాక్చువల్ గా చెప్పాలంటే అదర్వైజ్ అది సాధ్యం కాదు. భాగవతం 18,000 శ్లోకాలు, భగవద్గీతలో 700 శ్లోకాలకే మనకి మోర్ దాన్ 1 ఇయర్, సంవత్సర కన్నా ఎక్కువ పడుతుంది. అలాంటిది భాగవతంలో 18,000 శ్లోకాలు అన్నమాట. అంటే శ్రీమద్ భగవద్గీతతో పోల్చుకుంటే ఎంత, 25-30 రెట్లు ఎక్కువ శ్లోకాలు ఉన్నట్ల లెక్క. కాబట్టి సో విల్ డిస్కస్ 1-1 చాప్టర్ ఇన్ 1-1 క్లాస్, రైట్? సో కానీ ఈరోజు క్లాస్లో మనము మొదటి అధ్యాయం మొత్తం చర్చించుకోము. మొట్టమొదటి 3 శ్లోకాలు మాత్రమే చర్చించుకుంటాము, అండ్ 4వ శ్లోకం నుంచి ఈ చాప్టర్ చివరి వరకు వచ్చే వారం మనం చర్చించుకోబోతున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆడియన్స్, శ్రీమద్ భాగవతం క్లాస్కి వచ్చే ముందు మీరందరూ ఒకసారి మనం ఈరోజు నెక్స్ట్ వీక్ ఏ క్లాస్ శ్లోకాలు చర్చించుకోబోతున్నామో ఒకసారి మీరు చదివి వస్తే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ వారం అంతా మీరు భగవద్గీతతో పాటు శ్రీమద్ భాగవతాన్ని కూడా చదవడం అలవర్చుకోండి. ఓకే, సో ఈ టుడే విల్ డిస్కస్ ఫస్ట్ 3 శ్లోకాస్. హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతం మనం చెప్పినట్టుగా ఇదం పురాణం, రైట్? భగవాన్ సంబతం, రైట్? శ్రీమద్ భాగవతం ఏంటి, స్వయంగా శ్రీకృష్ణ భగవానుతో సమానం అన్నమాట, రైట్? కృష్ణే స్వధామో పగతే ధర్మ జ్ఞానాదిభి సహా కలో నష్ట దృశం మేష పురాణార్కో అధునోదిత అని చెప్పామన్నమాట. స్వయంగా భగవంతుడే తన లీలలు చాలించి తిరిగి తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత అదే భగవంతుడు తిరిగి భాగవతం అనే సూర్యుడి వల్లే ఈ లోకానికి ప్రకాశాన్ని ఇచ్చాడు అని చెప్పి మనం చర్చించుకున్నాం అన్నమాట. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. సో ఇంకోటి ఏంటంటే భాగవతం గురించి ఏం చర్చించుకున్నాము, ఇది పురాణం బ్రహ్మ సంహితం, అన్ని అత్యంత ముఖ్యమైన పురాణం. అండ్ దీన్ని ఎవరు రచించారు, భగవాన్ ఋషి. భగవాన్ ఋషి అంటే ఎవరు, స్వయంగా వ్యాస మహర్షి. అండ్ ఏమని చెప్పారంటే వ్యాస మహర్షి అట్ ఈస్ కంప్లీట్ రియలైజేషన్ అది రచించారని చెప్పి. సి వ్యాస మహర్షియే వేదాలు రచించారు, పురాణాలు ఉపనిషత్తులు అన్నీ రచించారు, కానీ వ్యాస మహర్షి సంపూర్ణమైన రియలైజేషన్ సంపూర్ణమైన సాక్షాత్కారం పొందినప్పుడు వ్యాస మహర్షి రచించింది భాగవతం అన్నమాట. కాబట్టి భాగవతం ఈజ్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ వ్యాస మహర్షి. అండ్ వ్యాస మహర్షి ఎవరు, స్వయంగా భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవుతారు. అందుకని వ్యాస మహర్షిని కూడా భగవాన్ అంటారనమాట, భగవాన్ ఋషి అంటారనమాట, రైట్? సో ఈరోజు అందులో మనం మొదటి 3 శ్లోకాలు చూస్తున్నాం. ఈ 3 శ్లోకాలు ఎందుకు సార్ అంటే మీరు భాగవతం చదివితే తెలుస్తుంది. ఫస్ట్ 3 శ్లోకాస్ అవి ఫౌండేషనల్ శ్లోకాస్ అనమాట. దే ఆర్ యాక్చువల్లీ ప్రీరిక్విజిట్స్ టు అప్రోచ్ భాగవతం. అంటే శ్రీమద్ భాగవతాన్ని భాగవతంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ 3 శ్లోకాలు దాటుకునే వెళ్ళాలి, యా చదువుకొని ముందుకు వెళ్ళాలి. దీన్ని మనం స్కిప్ చేయకూడదు, దాటకూడదు అనమాట. ఈ 3 శ్లోకాలని మనమే కవర్ చేస్తూ వెళ్ళాలి తప్ప దాటుకొని వెళితే మనకి మిగతా భాగవతం మిగతా 18,000 శ్లోకాలు మనకి మిగతా శ్లోకాలు మనకి అంటే ఈ 3 శ్లోకాలు ఏం చెప్తే మనకి బేసిక్స్ చెప్తున్నాయి అనమాట. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము మొదటి శ్లోకం ఏంటది, ఫస్ట్ శ్లోకం అది భగవంతుడు
అనే మాటకి డెఫినేషన్ చెప్తుంది. హూ ఇస్ గాడ్, రైట్? భాగవతం మొత్తం ఏం చెప్పుకున్నాం అసలు? భాగవతం అంటే సింపుల్ చెప్పాలంటే భగవంతుడు, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క లీలలు, భగవంతుడికి భక్తుడి పట్ల ఉన్న వాత్సల్యత అండ్ భక్తుడికి భగవంతుని పట్ల ఉన్న నమ్మకం, ఈ టాపిక్స్నే చర్చిస్తున్నాం మనం మొత్తం భాగవతంలో, అవునా కాదా? అండ్ ఈ టాపిక్ చర్చించండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా పుస్తకం తీసుకున్నట్లయితే గ్లాసరీ అంటారు లాస్ట్లోని. గ్లాసరీ అంటే ఏంటి? ఆ పుస్తకంలో ఉన్న పదాలకి అర్థాలు సపరేట్గా లాస్ట్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ భగవంతుడు 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 చెప్పి మొత్తం మనం చదువు చాలా శ్లోకాల్లో వస్తుంది, కానీ భగవంతుడు అనే మాటకు అర్థం ఏమిటి? హూ ఇస్ గాడ్, ఒక్కొక్కరు ఒక్క అర్థం ఉంటుంది. గాడ్ ఈజ్ సచిన్ అంటారు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్, కొంతమంది ఏం గాడ్ ఈజ్ రహమాన్ అంటారు అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటారు, కానీ భగవంతుడు అనే మాటకు అర్థం ఏమిటి? నేనే దేవుడిని కొంతమంది అంటూ ఉంటారు, భగవంతుడు రూపం లేదు అంటారు. సో భగవంతుడు అనే మాటకు అర్థం ఏమిటి? ఎవరు చెప్తారు? భాగవతం చెప్తుంది మనకి. ఫస్ట్ శ్లోకంలోనే మనకి భాగవతం ఎస్టాబ్లిష్ చేస్తుంది. యాక్చువల్గా భాగవతం క్లియర్గా ఫస్ట్ శ్లోకంలోనే ఎస్టాబ్లిష్, కృష్ణుడే దేవాది దేవుడని ఎస్టాబ్లిష్ చేస్తుంది, వెరీ ఫస్ట్ శ్లోక. అండ్ సెకండ్ శ్లోక ఏంటి? భాగవతం డెఫినేషన్ ఆఫ్ భాగవతం తన గురించి చెప్పుకుంటుంది. ఫస్ట్ భగవంతుడు ఎవరో తెలియాలి, రెండవది భాగవతం గ్రంథం ఏమిటి. ఇప్పుడు మీరు ఇప్పుడు చదవబోతున్న గ్రంథం దేని గురించి అనేది సెకండ్ శ్లోకంలో వస్తుంది. అంతే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మనం కొన్నామంటే ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ మనకు తెలియాలి కదా, అప్పుడే ఆ ప్రోడక్ట్ని ఎలా వాడాలి, ఎవరు ఈ ప్రోడక్ట్ని వాడచ్చు, ఎవరికి ఈ ప్రోడక్ట్ సంబంధం లేదు తెలుస్తుంది. సిమిలర్గా భాగవతం అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి అర్థమవుతుంది, నెక్స్ట్ భాగవతంలో ఏముంటుంది, భాగవతాన్ని ఎవరు నేర్చుకోగలరు, ఇవన్నీ విషయాలు రెండో శ్లోకంలో ఉంటుంది. అండ్ మూడో శ్లోకంలో భాగవతం యొక్క రుచి, ద స్వీట్నెస్ ఆఫ్ భాగవతం, భాగవతాన్ని ఎలా నేర్చుకోవాలి, భాగవతంలో సరిగ్గా నేర్చుకుంటూ అందులో ఏం రుచి ఉంది అనే విషయం మూడో శ్లోకంలో ఉంటుంది. ఈ మూడు శ్లోకాలు మనకు అర్థమైతే అది ఆ తర్వాత నాలుగో శ్లోకం నుంచి మనము డైరెక్ట్గా భాగవతంలో ఎంటర్ అవుతున్నట్టు అనమాట. మొదటి మూడు శ్లోకాలు ఏంటది? అవి డెఫినేషన్స్. డెఫినేషన్ తెలుగులో ఏమంటారో తెలియదు, బట్ దట్ ద డెఫినేషన్, రైట్? ఫస్ట్ శ్లోక ఇస్ డెఫినేషన్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్. సెకండ్ శ్లోక ఇస్ డెఫినేషన్ ఆఫ్ భాగవతం. థర్డ్ శ్లోక ఇస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద రస ఆఫ్ భాగవతం అండ్ హౌ టు గెట్ దట్ రస. ఇది మూడు టాపిక్స్ మూడు శ్లోకాలకి. ఆల్ రైట్, మనం ప్రొసీడ్ అవుతామా? సో నా ఐ విల్ స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. ఈ మొదటి మూడు శ్లోకాలు ఇంపార్టెంట్ చెప్పాను, కానీ ఇది చాలామందికి నోరు కూడా తిరగదు అనమాట. చాలామందికి ఈ శ్లోకాలు కొంచెం దీన్ని కష్టం, దీన్ని మనం చెప్పాలనేది కొంచెం కష్టమే. నేను చెప్తాను, మీరు జస్ట్ వినండి చాలు, ఇవి నేర్చుకోవడం టైం పడుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాది తరతస్ చాతా విజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్ సూరయ తేజో వారి మృదామ్యతా వినిమయో యత్ర త్రిసర్గో మృష దామ్నస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహే. సో దిస్ ఇస్ ఫస్ట్ శ్లోక. ఏంటది? జన్మాద్యస్య యతో అన్వయాత్. సో ఈ శ్లోకంలో భగవంతుని యొక్క, భగవంతుడు అనే మాటకి నిర్వచనం చెప్పడం జరిగిందనమాట ఫస్ట్ శ్లోకంలోనే. ఫస్ట్ ఏమైనా ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి వాసుదేవుడని శ్రీకృష్ణ భగవానుడికి ముందే ప్రణామాలు అర్పిస్తుంటారు వ్యాస మహర్షి. తర్వాత అతను రచిస్తారు, ఏమంటారంటే ఫస్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ డిఫైనింగ్ ద అబ్సల్యూట్ ట్రూత్, భగవంతుడు అంటే ఎవరు అనేది ఇక్కడ మనకి డైరెక్ట్గా చెప్పబడింది. ఏంటంటే ఫస్ట్ జన్మాద్యస్య యత, జన్మాది ఎస్య, జన్మ అంటే ఏంటంటే క్రియేషన్, ఆది అంటే మొదలగునివి అని చెప్పి. అంటే ఏంటంటే ఇక్కడ జన్మాది ఎస్య అంటే, ఓకే లెట్ మీ స్టాప్ స్క్రీన్ స్క్రీన్, ఓకే. సో జన్మాది అంటే ఫస్ట్ ఇక్కడ హీఈస్ ద సోర్స్, అంటే భగవంతుడు అనేవాడికి మొట్టమొదటి అర్థం ఏంటంటే ఈజ్ ద ప్రైమియర్ సోర్స్, అంటే సృష్టి స్థితి ప్రళయ ఈ మూడింటిది, ఈ మూడింటికి మూలం ఎవరు?
స్వయంగా భగవంతుడే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ డెఫినేషన్ అనమాట. మామూలుగా మనం త్రిమూర్తులు అంటాము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాము, బ్రహ్మదేవుడు సృష్టి, విష్ణువును స్థితి, మరియు పరమశివుడు ప్రళయం అంటారు అనమాట. త్రిమూర్తులు అని చెప్పి అంటారు, అది వాస్తవమే కానీ వాటిని గుణావతారం అంటారు. కానీ ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ సృష్టి స్థితి ప్రళయం మొత్తం కూడా ఎవరని చెప్పారు, స్వయంగా వాసుదేవుడు కృష్ణుడే అని చెప్పారు. ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ మరియు శివులు కూడా అవన్నీ కూడా గుణావతారాలు అనమాట. భగవంతుడితో అవతారాలు, మేనిఫెస్టేషన్స్ ఆఫ్ గుణములు అంటే త్రిగుణాలకి వాళ్ళ అధిపతులు. కానీ వారికి అందరు వారికి కూడా ఆ శక్తి అది ఎక్కడి నుంచి వస్తుంది, స్వయంగా భగవంతుడి నుంచే వస్తుంది. కాబట్టి అల్టిమేట్గా ఎవరు చూస్తున్నారు, మినిస్టర్లు చేసినా సరే ప్రధానమంత్రి చేసినట్టే వస్తుంది. అదేవిధంగా భగవంతుడి నుంచే అల్టిమేట్గా అతనే ఆది పురుషుడు. సృష్టి స్థుతి ప్రళయ సాధన శక్తి రేఖ అని చెప్పి వస్తుంది అనమాట. మూడింటికి ఎవరు ఆద్యము, భగవంతుడే. ప్రైమీవల్ కాజ్, ప్రైమీవల్ కాజ్ అంటే మూలాధారం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భోగిలో వెళ్తున్నాం ట్రైన్లో, ఒక భోగిలో. ఆ భోగి ఎలా నడుస్తుంది అంటే ఏం చెప్తాము, ఆ ముందు భోగి నడుస్తుంది ప్రభుజీ, దానికి ఈ భోగి హుక్ అయి ఉంది కాబట్టి ముందు భోగి నుంచి ఈ భోగి నడుస్తుంది అని చెప్పి. సో సరే రైటా రాంగా, అది కరెక్ట్ సమాధానం రాంగ్ సమాధానమా, కరెక్ట్ సమాధానం ఒక రకంగా. ఎలాగ, ఆబ్వియస్లీ ఈ భోగి ఎలా నడుస్తుంది, ముందు భోగి లాగుతుంది వల్ల నడుస్తుంది. కానీ అది 100% కరెక్ట్ అంటే కాదు. ఎందుకు, ఆ ముందు భోగి కూడా ఎలా నడుస్తుంది, ఆ ముందు భోగి వల్ల నడుస్తుంది, ఆ ముందు భోగి ఫైనల్గా ఎలాగా ఇంజన్ భోగి. సో ఏ విధంగా, సో ఆ ఇంజన్ భోగి అనేది భగవంతుడు కృష్ణుడు అనమాట. అండర్స్టాండింగ్. సో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, కానీ సర్వకారణ కారణం, సమస్త కారణానికి కారణం ఎవరు, భగవంతుడు. అల్టిమేట్గా అక్కడ వచ్చి ఆగుతుంది. సో మొట్టమొదటి భగవంతుడిని మనకు అర్థమేంటి, జన్మాది అస్య అంటే అతను జన్మ అంటే సృష్టి స్థితి ప్రళయకి అతనే ఆద్యుడు చెప్పి. మరియు అన్వయాద్ ఇతరతస్ చార్త అభిజ్ఞా స్వరాట్. సో ఇక్కడ సెకండ్ ఏం చెప్తున్నారంటే, రెండు చెప్తున్నారు, అభిజ్ఞా స్వరాట్ అని చెప్పి. సో అభిజ్ఞ అంటే ఏంటంటే కాగ్నిజెంట్ అంటే సర్వజ్ఞుడు అని అర్థం. అతడు సర్వజ్ఞుడు అర్థం అంటే సృష్టి స్థుతి ప్రళయ, సరే మనం సృష్టించిస్తాం కొన్నిసార్లు మన మీద కట్టేస్తాం కానీ అక్కడ ఏమవుతుందో మనకే తెలియదు. కానీ భగవంతుడు ఏంటంట, ఈ సమస్త భౌతిక ప్రపంచము మరియు ఆధ్యాత్మిక ప్రపంచము అన్నిటికీ అతనే సృష్టించిన వాడు. ప్రళయం కూడా అతని ద్వారా, అల్టిమేట్గా అతని ద్వారా అవుతుంది. మరియు దాని యొక్క మెయింటెనెన్స్, ప్రతి జీవి యొక్క మెయింటెనెన్స్, ప్రతి లోకము, ఆ ప్రతి లోకంలో ప్రతి జీవి యొక్క మెయింటెనెన్స్ మనుగడ ఎవరి వల్ల సాధ్యమవుతుంది, స్వయంగా భగవంతుని వల్ల సాధ్యమవుతుంది. ఓకే. సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈరోజు క్లాసు సంపూర్ణంగా సిద్ధాంతం మాత్రమే ఉంటుంది, ఎటువంటి లీల ఉండదు, ఎటువంటి స్వీట్నెస్ ఉండదు. కానీ ఫస్ట్ ఫిలాసఫీ అర్థమైతే ఆ తర్వాత మనకి జ్యూస్ అర్థమవుతుంది అన్నమాట, పాస్ట్ లీలలు. సో టుడే వీఆర్ ప్యూర్ ఫిలాసఫీ. ఓకే, కాబట్టి శ్రద్ధగా వినాలి, లేకపోతే నిద్రపోతారు. ఎనీహౌ, సో అభిజ్ఞ అంటే సర్వజ్ఞుడు అని చెప్పి, అంటే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం సమస్తాన్ని, అతను సృష్టి స్థితి ప్రళయం మాత్రమే కాదు, అందులో ఉన్న ప్రతి విషయము, ప్రతి జీవిలో ప్రతి హృదయంలో ఉన్న విషయాలు కూడా భగవంతుడు తెలుస్తుంది. మనకి మన హృదయంలో ఏముందో కూడా మనకు తెలియదు, పక్కవాడి హృదయం అసలు తెలియదు. తెలియకపోవడమే మంచిది, తెలుసుకుంటే ఇంకా పిచ్చెక్కుతాము. కానీ భగవంతుడు ప్రతి జీవి హృదయంలో ఉన్న ప్రతి విషయం తెలుస్తుంది, ఈ త్రిగుణ ఈ యొక్క భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచం ప్రతిదీ తెలుస్తుంది. కాబట్టి అభిజ్ఞ రెండోది. మూడోది భగవంతుడి డెఫినేషన్ ఏంటి, స్వరాట్ చ అర్థేషు అభిజ్ఞ స్వరేట్. అంటే అర్థేషు అంటే ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా, ఓ ప్రభుజీ అంటే అంత భగవంతుడు స్వయం చేస్తున్నారా, అంటే సృష్టి అతను చేస్తున్నారు, మెయింటెన్ అతను చేస్తున్నారు, డిస్ట్రక్షన్ అతను చేస్తున్నారు. సరే డిస్ట్రక్షన్ అంటే ఈజీ, అంటే పడగొట్టడం ఈజీయే, కట్టడం కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం, అవునా కాదా. పరువు సంపాదించడం, పరువు పోగొట్టుకోవడం చాలా సులభం, అవునా కాదు. పరువు సంపాదించుకోవడం చాలా కష్టం, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కాబట్టి అత్యంత కష్టమైనది ఏంటి, నిలబెట్టుకోవడం. ఏదైనా సరే పేరు అని ఏదైనా నిలబెట్టుకోవడం కష్టం, సంపాదించడం కూడా కష్టమే, నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. డిస్ట్రాయ్ చేయడం ఈజీ, కానీ డిస్ట్రాయ్ చేయాలన్నా సరే దానికి కూడా మనకి సహాయం అవసరం అవుతుంది. కానీ భగవంతుడి గురించి ఏం చెప్పారు, సృష్టి స్థితి ప్రళయ మూడు భగవంతుడు చేస్తున్నా సరే, అయినా సరే భగవంతుడికి ఎవరి సహాయము అవసరం లేదు. స్వరాట్ అదేంటి ప్రభుజీ, దేవతలు సహాయ దేవతలు ఈ భౌతిక ప్రపంచాన్ని మెయింటైన్ చేస్తున్నారు,
బ్రహ్మదేవుడు రెండో సృష్టి చేస్తున్నాడు, జీవులను తయారు చేస్తున్నాడు, శరీరాలని పరమశివుడు డిస్ట్రక్షన్ చేస్తారు. కాబట్టి మీరేమంటున్నారు భగవంతుడికి ఎవరు అవసరం లేదు, కానీ వీళ్ళందరూ తమ తమ డిపార్ట్మెంట్లు చేస్తుండడం వల్లే కదా భగవంతుడు హ్యాపీగా వృందావనంలో ఫ్లూట్ వాయించుకుంటున్నారు, స్వరాటలు అవుతారు అని చెప్పి. కానీ కాదు, భగవంతుడు స్వరాటే. స్వరాట అంటే ఏంటి? ఇండిపెండెంట్ అంటే స్వతంత్రుడు అని అర్థం. ఎందుకు స్వతంత్రుడు అంటే, మరి ఈ లోకంలో ఈ దేవతలు అనే వాళ్ళు మినిస్టర్లు అని చెప్పారు మీరే లాస్ట్ క్లాస్లోని, ఇక నేను ఇక్కడ అంటే భగవంతుడు డిపెండెంట్ అంటే కాదు, అంటే భగవంతుడు తను చేసుకోలేక కాదు, కానీ అది భగవంతుడు తన యొక్క శక్తుల ద్వారా పరాశ శక్తి వివిధేవ శ్రూయతే స్వాభావిక జ్ఞాన బల క్రియాదిశ అని చెప్పి. అంటే భగవంతుడు తన యొక్క శక్తుల ద్వారా ఈ లోకాన్ని పోషిస్తారనమాట, తను స్వయంగా రంగంలో దిగాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా భగవంతుడికి ఏం కార్యం లేదు, ఏం కార్యం లేదు. చూడండి కృష్ణుని ఎక్కడైనా చూడండి, బై డిఫాల్ట్ కృష్ణుడు ఎలా ఉంటారు, ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు, గోపికలతో నృత్యం చేస్తుంటారు, గోపబాలతో ఆటలాడుతూ ఉంటారు, అంతే తప్ప కృష్ణుడు ఏదో కష్టపడి. మనం హెర్క్యూలస్ చూసారా, పెద్ద పెద్ద బౌల్డర్స్ అంటే ఏంటి, గ్లోబల్ మెయింటైన్ చేస్తుంటారు, ఎంతో కష్టపడి దేవుడు కొన్ని ఇలా కష్టపడేదో ఈ లోకాలను మెయింటైన్ చేయట్లేదు. భగవంతుని యొక్క శక్తులు ఆ అన్ని పనులు చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ భారతదేశంలో అత్యంత ధనికుడు, అలా అని చెప్పి అంబానీ అన్ని ప్రతి పనిలో సొంతం చేయడం అవసరం లేదు. తన యొక్క తన కింద ఎంతోమంది సీఈఓలు ఉంటారు, వాళ్ళ కింద ఎంతోమంది మేనేజర్లు ఉంటారు, వాళ్ళ కింద ఇంకా ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరూ కలిపి చేస్తారనమాట, రైట్? కానీ వాళ్ళందరూ ఎవరు, అంబానీ యొక్క శక్తులే, రైట్? కానీ ఇక్కడ సిమిలర్గా దేవతలు అందరూ కూడా భగవంతుని యొక్క శక్తులే. కానీ తేడా ఏంటంటే, అక్కడ అంబానీ అనేవాడు ఆ సీఈఓల మీద ఆధారపడి ఉంటాడు, కానీ భగవంతుడు అనేవాళ్ళు వీళ్ళ మీద ఆధారపడడు. ఎందుకంటే అవన్నీ భగవంతుని యొక్క శక్తులు, అండ్ అటువంటి శక్తులు భగవంతుడికి అపారము అనంతము. కాబట్టి ఎంత పెద్ద సృష్టి చేసినా సరే, సృష్టి స్థితి ప్రళయ మూడు చేసినా సరే, ఫస్ట్ ఏంటి, భగవంతుడు ప్రతిదీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీకి తెలియకపోవచ్చు, ఎక్కడో చీటింగ్ అవుతూ ఉండొచ్చు, తన పెద్ద పెద్ద కంపెనీలు ఎంత చూస్తారు చెప్పండి, కానీ భగవంతుడి విషయం అలా కాదు. భగవంతుడు ప్రతిదీ తెలుస్తుంది. రెండోది, భగవంతుడికి వాటి నిర్వహణకి ఎవరి అవసరం లేదు, స్వరాట్ అది స్వతంత్రుడు. తర్వాత ఏం చెప్పారు, సో మూడు డెఫినేషన్ చూసాం మనం ఇప్పటికీ. ఫోర్త్ డెఫినేషన్ ఏంటి, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. ఇది నాలుగో డెఫినేషన్. అంటే ఏంటంటే, తేనే బ్రహ్మ హృదయ ఆది కవి అని చెప్పి. సో భగవంతుడు ఆది కవి అనమాట, ఆది కవి, బ్రహ్మదేవుడు కాదు. మనం నిన్న క్లాస్లో చెప్పాం, నిన్న క్లాస్ లాస్ట్ వెడ్నెస్డే చెప్పాం, ఏమని చెప్పామంటే, బ్రహ్మదేవుడు ఈ సృష్టి ప్రారంభంలో తన నాలుగు ముఖాల ద్వారా నాలుగు వేదాలు వల్లించాలని చెప్పాము. అంటే ప్యారలల్గా నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు వచ్చాయని మనం చర్చించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, బ్రహ్మదేవుడికి ఆ వేదాలు, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అది మనకి భాగవతంలోనే వస్తుంది తర్వాత. అంటే మనము మూడో స్కంధం ప్రారంభంలో వస్తుంది అనమాట, ఏ విధంగా భగవంతుని గర్భోదక్ష విష్ణు నాభిలో నుంచి ఒక తామర్పు వస్తుంది, పద్మం వస్తుంది, పద్మం మీద బ్రహ్మదేవుడు ఉంటారు. అండ్ బ్రహ్మదేవుడికి మొత్తం అంధకారం ఈ సృష్టి ప్రారంభంలో. అండ్ బ్రహ్మదేవుడికి ఏమీ తెలియదు, నేనెవరినో తెలియదు, నేనెవరినో తెలియదు, నేనెక్కడున్నానో తెలియదు, నేను ఎందుకు పుట్టానో కూడా తెలియదు బ్రహ్మదేవుడికి. చూడండి, బ్రహ్మదేవుడి యొక్క శరీరము మనలాంటి శరీరం కాదు, సంపూర్ణంగా బుద్ధితో నిండి ఉంటుంది, కానీ బ్రహ్మదేవుడు కూడా తెలియదు. కానీ తర్వాత భగవంతుడు తాప అంటారు, తాప అంటే తపస్సు అని చెప్పి. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తాడు, అలా తపస్సు చేసిన చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడి హృదయంలో తన యొక్క చక్షువుడితో బ్రహ్మదేవుడి హృదయంలో జ్ఞానాన్ని నింపుతాడు ఒక్కసారిగా బ్రహ్మదేవుడికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ కొంటావు నువ్వు, కొత్త కంప్యూటర్ కొన్నావు, దాన్ని వాడుకోగలవా, ఎందుకు పనికిరాదు అది, అందులో సాఫ్ట్వేర్ ఎక్కిస్తేనే పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ ఎక్కించగానే ట్రైమని పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఒక కొత్త కంప్యూటర్ డబ్బా, అండ్ భగవంతుడు తన యొక్క చక్షువులతో బ్రహ్మదేవుడి హృదయంలో సమస్త శాస్త్రాలు వేదాలని హృదయంలో నిక్షిప్తం చేస్తారనమాట. సో తేనే బ్రహ్మ హృదయాది కవయే, బ్రహ్మదేవుడి హృదయంలో ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరు పెట్టారు, స్వయంగా భగవంతుడు. అంటే భగవంతుడు ఆది కవి, అంటే భగవంతుడు హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, అంటే ఎన్లైటనర్, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఇది భగవంతుని యొక్క డెఫినేషన్ యొక్క, సరే భగవంతుడు అనే పదానికి నిర్వచనం. ఇంకో నాలుగో నిర్వచనం ఏమిటది, ఎన్లైటనర్ అంటే జ్ఞానోదయం చేసేవాడు అని చెప్పి. మనం భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో శ్లోకం వస్తుంది, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహణం చ వేదేశ్య సర్వైర్ అహమేవ వేద్యో వేదాంత కృద్వేద విద్ ఏవ చాహం. ఏమొస్తుంది, వేదేశ సర్వైర్ అహమేవ వేద్యు, సమస్త వేదముల నుంచి ఎలా ఎవరు నేర్చు ఏం నేర్చుకోవాలి,
నన్ను తెలుసుకోవాలి. నన్ను తెలుసుకుంటే వాడు సమస్త వేదములు తెలుసుకున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఇప్పుడు భాగవతం చదువుతున్నారు. ఈ భాగవతం చదవడం ద్వారా మీకు శ్రీకృష్ణ భగవానుడు, భగవంతు విష్ణువు అంటే నారాయణుడు అంటే ఏంటో మీకు ఎగ్జాక్ట్ తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు తెలుస్తుంది అని చెప్తున్నాను, మనకి సమస్త వేదములు తెలుసుకునే తెలుసుకునే సారం వచ్చినట్టు. వేదశ్రు వేదం వేదాలు ఉపనిషత్తు సమస్తం తెలుసుకున్నప్పుడు అలా ఎంత ఫలితము, అంతకన్నా ఎక్కువ ఫలితము భాగవతం చదవడం ద్వారా. ఎందుకంటే భాగవతం ఈజ్ నాన్ డిఫరెంట్ దాన్ ద బాడీ ఆఫ్ కృష్ణ. శ్రీమద్ భాగవతము మరియు భాగవతం శ్రీకృష్ణ భగవానుడు వేరు వేరు కాదు. అందుకనే భాగవత గ్రంథాన్ని ఎవరు కూడా నేల మీద పెట్టరు. భాగవత గ్రంథాన్ని ఒక కవర్లో పెట్టుకుని కవర్లో జిప్ వేసుకుంటారనమాట. ఎందుకు అలా వేసుకుంటారంటే దాన్ని అదే లేదంటే ఒక మంచి ఒక ఒక దాన్ని ఏదో క్లాత్ ఉంటుంది కదా, ఒక వాట్ యు కాల్ దట్ క్లాత్, సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదా, నగల దుకాణం బట్టలు నగల డబ్బాల్లో ఉంటుంది ఆ క్లాత్, వెల్వెట్ క్లాత్. సో వెల్వెట్ క్లాత్లను పెట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుతారనమాట. దాన్ని పూజిస్తారు కూడా భాగవతాన్ని. ఎందుకంటే భాగవతం అనేది స్వయంగా భగవంతుని యొక్క శరీరము, భగవంతుని యొక్క రూపము. అందుకే భాగవతం ఇంట్లో ఉంటే స్వయంగా భగవంతుడు మన ఇంట్లో ఉన్నట్టు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎనీహౌ, సో ఐఎమ్ స్పీకింగ్ దిస్ తేనే బ్రహ్మ హృదయాది కవి. యా, కృష్ణుడు చెప్తున్నారు సమస్త శాస్త్రం ద్వారా నన్నే తెలుసుకోవాలని చెప్పి. సో భాగవతం చదవడం ద్వారా, భగవంతుడిని తెలుసుకోవడం ద్వారా మన సమస్త వేదములను చదివిన సారం వస్తుంది. అండ్ వేదాంత కృత్ వేద విదేవచాహం. నెక్స్ట్ ఆ వేదాలని వేదాంతాలని రచించింది ఎవరు? నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే తన నుంచే వచ్చిందని చెప్తున్నారనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ కూడా భాగవతంలో చెప్పబడింది. ఏమని చెప్పబడింది? నా నుంచే వేదాలు వచ్చాయని చెప్పి. అది కాదు, బ్రహ్మదేవుడి నుంచి వచ్చాయి ప్రభుజీ, నేను బ్రహ్మదేవుడి ఫ్యాన్ని, తన నుంచి వచ్చాయి. ఇక్కడ కృష్ణుడు ఇక్కడ ఎలా చెప్తున్నాడు, అరే బాబా కృష్ణుడి నుంచే వచ్చాయి బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడి నుంచి ఈ లోకానికి వచ్చింది. సో హీఈస్ ద సోర్స్. ముహ్యంతి యత్ సూరయ, ఐదో డెఫినేషన్. ఐదో డెఫినేషన్ ఏంటి? ముహ్యంతి యత్ సూరయ అంటే భగవంతుణ్ణి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ముహ్యంతి అంటే బివిల్డర్డ్, మోహంలో పడిపోతారు. ఎందుకు ఎలా మోహంలో పడిపోతారంట? యత్ సూరయ, సూరయ అంటే దేవతలు ఋషులు మునులు అంటే సురులు, సుర అసురు అనుకుంటాం కదా. ఈవెన్ ద సురాస్, సురులు కూడా మోహంలో పడిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఎలాగంటే మనం చూడొచ్చు శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలో పదమూడవ అధ్యాయం బ్రహ్మ విమోహన లీల. అందులో మనము చూస్తాం ఏ విధంగా స్వయంగా బ్రహ్మదేవుడు కూడా కృష్ణుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు. ఆ స్టోరీ మనం ఇప్పుడు వెళ్ళము, బట్ వీ కెన్ వీ నో దట్ యాక్చువల్లీ బ్రహ్మాజీ కుడెంట్ అండర్స్టాండ్ కృష్ణ. ఇంద్రుడు అర్థం కాలేదు, చాలామంది దేవతలకు కూడా అర్థం కాదనమాట, రైట్? సో భగవంతుడిని ఎవరు అర్థం చేసుకోగలరు? భగవంతుడు తనకు తానుగా వ్యక్తపరిచినప్పుడు మాత్రమే మనం భగవంతుని అర్థం చేసుకోగలం. మన యొక్క స్వంత శక్తితో మనము భగవంతుణ్ణి అర్థం చేసుకోలేము. ముహ్యంతి యత్ సూరయ అని చెప్పి, రైట్? సొంత భీష్మ పితామహ కూడా అదే చెప్తారనమాట. ఏమని చెప్తారంటే ఇదే విషయం చెప్తారు, ఐ ఫర్గాట్ ద శ్లోక, బట్ ఏమంటారంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం, యద్ విద్యాశయోయుక్త ముహ్యంతి కవయోపహి అని చెప్పి. యద్ విజ్ఞాసయోయుక్త ముహ్యంతి కవయోపహి, కవయోపి అంటే గొప్ప గొప్ప మేధావులు, వాళ్ళు కూడా ఇలా ఎందుకు జరుగుతుంది నాకే అంటే అలాంటి ప్రశ్నలు అర్థం చేసి భగవంతుని యొక్క లీల, భగవంతుని యొక్క పర్పస్ దాన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పి భగవంతుడు చెప్తారు. ఎవరు చెప్తున్నా? భీష్మ పితామహుడు పాండవులు చెప్తారనమాట, రైట్? సో దిస్ ఇస్ నెక్స్ట్ శ్లోకం. ఏంటది? ముహ్యంతి కవయోపహి అని చెప్పి. ఎవరు పడితే వాళ్ళు అర్థం చేసుకోలేరు. స్వయంగా భగవంతుడు ఒక వ్యక్తి యొక్క చిత్తశుద్ధి నచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ శ్లోకంలో మనం చూడొచ్చు ఇంకా ఎవరు అర్థం చేసుకోగలరు భగవంతుని అని చెప్పి, రైట్? తేనే బ్రహ్మ హృదయాది కవియ ముహ్యంతి యత్ సూరయ తేజోవారి యథా వృణిమయం ఎత్ర త్రిషర్గో మృష అని చెప్పి. అంటే ఇక్కడ ఆరో లక్షణం ఏంటి? ఫ్యాక్చువల్ బేసిస్ అంటే ఏంటంటే భగవంతుని యొక్క ఎత్ర త్రిసర్గో మృష, త్రిసర్గాలు అంటే త్రిగుణాలు అనమాట. త్రిగుణాల ద్వారా ఈ భౌతిక ప్రపంచం మొత్తము త్రిగుణాల ద్వారానే తయారవుతుంది, రైట్? ఈ త్రిగుణాల ద్వారా తయారవుతుంది. ఇది ఎలా తెలుస్తుంది? రెండో స్కంధంలో నేర్చుకుంటాం మనం త్రిగుణాల ద్వారా. అంటే ఇది అశాశ్వతం, ఇట్స్ ఏ రియల్ బట్ ఇట్స్ టెంపరీ.
సత్యం ఇది సత్యం కానీ అశాశ్వతం అన్నమాట. కానీ భగవంతుని యొక్క మృష, మృష అంటే భగవంతుని యొక్క మాయ, భగవంతుని యొక్క మాయాశక్తి ఎంత గొప్పది అంటే అశాశ్వతమైనవి కూడా సాధారణ మనిషి శాశ్వతం అనుకుంటాడు అని చెప్పి. ఈ శరీరం ప్రతి ఒక్కడికి తెలియదు, తెలుసు ఈ శరీరం అశాశ్వతం అని చెప్పి, ఎవ్రీ వన్ నోస్ ఇట్. అయినా సరే ప్రతి ఒక్కడు 100కి 100 మందికి తెలుసు ఈ శరీరం అశాశ్వతం అని చెప్పి. కానీ 100కి 100 మంది కూడా, సరే 99.99 మంది కూడా ఈ శరీరాన్ని శాశ్వతం అనుకునే ప్రేమిస్తూ ఉంటారనమాట. రైట్? ఇది ఎలా అవుతుందంటే భగవంతుని యొక్క మాయాశక్తి. సో 6వ భగవంతుని యొక్క 6th డెఫినేషన్ ఏంటి? కృష్ణ ఎవరు? మాయగాడు. 6వ డెఫినేషన్, అతన్ని ఎవరు చేయలేరు అనేది. రైట్? అండ్ లాస్ట్ డెఫినేషన్, 7th డెఫినేషన్ ఏంటి? దామ్న స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అని చెప్పి. రైట్? దామ్న స్వేన సదా నిరస్తకు అంటే భగవంతుని యొక్క ధామం ఏంటంటే ఎటర్నల్ అబోడ్, ఎటర్నల్ శాశ్వత ధామం. రైట్? అతని ధామం శాశ్వత అంటే భగవంతుని అంటే అంటే ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచం శాశ్వత ధామము అని చెప్పి, భౌతిక ప్రపంచం అశాశ్వతమైనది. సో ఇవి సో సత్యం పరం ధీమహి, సత్యం పరం అంటే పరమ సత్యం, ధీమహి అంటే నా యొక్క ప్రణామములు అని చెప్పి. సత్యం పరం ధీమహి అంటే అటువంటి పరమ సత్యానికి, ఎవరా పరమ సత్యం? దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. రైట్? అటువంటి పరమ సత్యానికి ఇదే నా ప్రణామములు అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? స్వయంగా వ్యాస మహర్షి మొదట్లో చెప్తున్నారు. ఇది భగవంతుని యొక్క నిర్వచనం. సో 7 నిర్వచనాలు ఉన్నాయి ఇక్కడ. మొదటిది ఏంటి? ప్రైమివల్ కాజ్, సృష్టి స్థితి ప్రళయ, సృష్టి మరియు ప్రళయము మరియు దాన్ని మెయింటెనెన్స్, ఈ మూడు కూడా ఎవరు? భగవంతుని చేస్తారు. రెండోది ఏంటి? అభిజ్ఞ అంటే భగవంతునికి ఈ భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం అన్లిమిటెడ్, అసలు మనము సముద్రంలో ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అన్నికన్నా ఎక్కువ భౌతిక ప్రపంచాలు ఉన్నాయి, దానికి 3 రెట్లు ఆధ్యాత్మిక ప్రపంచం. ఎంత ఉన్నా సరే భగవంతుని ప్రతి ఒక్క విషయం తెలుసు, అభిజ్ఞ. రైట్? నేను టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఎక్కడేమవుతుందో నాకే తెలియదు, ఎంత చిన్న టెంపుల్లోనే ఏ కన్నం నుంచి ఏ ఎలకి వచ్చిందో తెలియదు, ఏం తినేస్తుందో తెలియదు, ఏ చీమ తెలియదు, ఏ దోమ తెలియదు, అసలు టెంపుల్లోనే ఎన్ని చీమలు ఉన్నాయి, ఎన్ని దోమలు ఉన్నాయో నాకు తెలియదు. పేరుకి నా మందిరం, నా అధ్యక్షుణ్ణి, నాకేం తెలియదు అసలు 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 నా శరీరంలో ఎన్ని ఉన్నాయో తెలియదు, భగవంతుకి అన్నీ తెలుసు, అభిజ్ఞ. మూడోది ఏంటి? స్వరాట్. స్వరాట్ అంటే స్వతంత్రుడు, అంటే భగవంతునికి ఎంత నిర్వహణకి ఎవరి సహాయం అవసరం లేదు, అంటే స్వతంత్రుడు భగవంతుడు అనమాట. రైట్? ఎవరి మీద డిపెండెంట్ కాదు. నాలుగోది ఏంటి? ఎన్లైటనర్ అంటే జ్ఞానోదయం కలిగించేవాడు, నిజమైన అసలు ఫస్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్, ఆద్యుడు, జ్ఞానానికి ఆద్యుడు అనమాట. అతని నుంచే బ్రహ్మదేవుడికి జ్ఞానం వస్తుంది, బ్రహ్మదేవుడి నుంచి లోకానికి జ్ఞానం వస్తుంది. ఐదోది ఏంటి? ముహ్యంతి కవయత్ సూరయ్ అంటే అతను బివిల్డర్డ్ అంటే సమ్మోహనం చేస్తారు, ఈవెన్ దేవతలకు కూడా తెలియదు, రాక్షసులకు ఎప్పుడు తెలియదు, రాక్షసులకి ఎప్పుడు భగవంతుడు అర్థం కాదు, కానీ ఈవెన్ దేవతలు ఋషులు మునులు గొప్ప గొప్ప వాళ్ళకి కూడా, పరమహంస భక్తులు వాళ్ళకి కూడా కొన్నిసార్లు వారు భగవంతుడి విషయంలో తప్పు చేయవచ్చు అనమాట, ఎందుకంటే భగవంతుడు అంత చమత్కారి. 5వది. 6వది ఏంటది? మనం చెప్పినట్టుగా ఫ్యాక్చువల్ బేస్ అంటే ఈ భౌతిక ప్రపంచం మొత్తం అశాశ్వతం కానీ శాశ్వతం అనిపిస్తుంది భగవంతుని యొక్క త్రిగుణాల ద్వారా. 6వది. 7వది ఏంటి? భగవంతుని యొక్క ధామం శాశ్వత ధామం. అటువంటి భగవంతుని నేను ఏం చేస్తున్నాను? సత్యం పరం ధీమహి, నేను నా ప్రణామం అర్పిస్తున్నానని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శ్లోకం. అండ్ ఇదే భాగవతం లాస్ట్ శ్లోకం, లైక్ భాగవతం 18 శ్లోకాలు ఉన్నాయి కదా, మొదటి శ్లోకం ఎలా ప్రారంభమవుతుందో ఆఖరి శ్లోకం కూడా అలాగే ప్రారంభమవుతుంది. ఏమని వస్తుందంటే 12వ స్కందం 13వ అధ్యాయం 19వ శ్లోకం ఏమని వస్తుందంటే తచ్చుద్ధం విమలం విశోకం అమృతం సత్యం పరం ధీమహి అని వస్తుంది అనమాట. అంటే చివరిలో అక్కడ కూడా ఏమొస్తుంది, సత్యం పరం ధీమహి అని చెప్పి. అంటే ఆ శ్లోకం ఎందుకు వస్తుందంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, భాగవత చివరి స్కంధంలో ఏమంటున్నారంటే భగవంతుడే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంట, అంటే భగవంత స్వయంగా భాగవత రూపంలో వస్తున్నారు, వచ్చి భగవంతుడు ఎలా ఇస్తున్నారంటే పరంపరా పద్ధతిలో ఇస్తున్నానని చెప్తారన్నమాట. అంటే భాగవతం ఏం చెప్తుంది, ఈ జ్ఞానము యాక్చువల్గా భగవంతుడి జ్ఞానము, అండ్ భగవంతుడు స్వయంగా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు, కానీ ఎలా ఇస్తున్నారు, పరంపర ద్వారా ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. పరంపర ద్వారా అంటే ఎలాగా, బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి నుంచి నారదముని, అవునా కాదు, బ్రహ్మదేవుడు నారదుడు బోధిస్తాడనమాట, ఆ నారదముని ద్వారా వ్యాస మహర్షికి
వ్యాస మహర్షి నుంచి సుఖదేవ గోస్వామికి, సుఖదేవ గోస్వామి నుంచి పరీక్షిత్ మహారాజ్కి, ఈ విధంగా ఫర్దర్గా మనకి ఈ పరంపరలో వస్తుంది. కాబట్టి భాగవతాన్ని మనం ఎలా నేర్చుకోవాలి, పరంపర పద్ధతిలో మనం నేర్చుకోవాలి, అప్పుడే మనకి యాక్చువల్గా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మనము చాలా తప్పులు చేయొచ్చు. అండ్ మన పరంపరలో చివరిగా, అంటే అఫ్కోర్స్ పరంపర కంటిన్యూ అవుతూ ఉంది, కానీ పరంపరలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరు, శ్రీల ప్రభుపాదుల వారి గురించి. శ్రీల ప్రభుపాదుల వారు, వెన్ ద హోల్ వరల్డ్ ఇస్ స్లీపింగ్ హీఈస్ అవేక్ ట్రాన్స్లేటింగ్ భాగవతం. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న వేళ ఒక్కడే తెలుస్తున్నాడు ఎవరు, శ్రీల ప్రభుపాదుల వారు. ద హోల్ వరల్డ్ స్లీపింగ్ యూను, రైట్? 10 గంటలు పడుకుంటే 12 గంటలు లెగిసి వాళ్ళు 12:30 నుంచి తెల్లవారు 4 గంటల వరకు రోజు 4 గంటల సేపు అతను భాగవతాన్ని అనువదించేవారు అనమాట ఇంగ్లీష్లోకి, రైట్? భాగవతం ఎటువంటి అందరూ తన యొక్క ఎటువంటి ఇంప్యూరిటీస్ యాడ్ చేయకుండా ప్యూర్ ఆచారాలు రచించిన విధంగా మరి కృష్ణుడు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్గా అదే విషయాన్ని ప్రభుపాదుల వారు ఎటువంటి ఎక్స్ట్రా ఎడిషన్స్ లేకుండా ప్రభుపాదులు చెప్పారనమాట. అండ్ అందుకనే ప్రభుపాదుల భాగవతం చదివిన తర్వాత చాలామంది శుద్ధ భక్తులు అయ్యారు. శ్రీమద్ భాగవతం మన హృదయంలో ఉన్న సమస్త అనర్థాలని అతి త్వరగా నిర్మూలిస్తుంది. అది భాగవతం యొక్క గొప్పతనం, రైట్? సో శ్రీమద్ భాగవతం మనకి ఏం నేర్పిస్తుంది అండి, ఇంకా ఫర్దర్గా మొదటి కాలం చూసినట్లయితే సృష్టి లీల నేర్పిస్తుంది, మరియు యూనో రాసలీల కూడా నేర్పిస్తుంది. సో మన పరంపరలో నేర్చుకోవాలని చెప్పాను కదా, పరంపరలో నేర్చుకోవడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి, ఎలాగ నేర్చుకోవాలో అలా నేర్చుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ దగ్గర నేర్చుకుంటే లాభం ఏంటంటే, టీచర్ ఫస్ట్ మనకి ఏబిసిడి నేర్పిస్తాడు, తర్వాత యాపిల్ బ్యాట్ క్యాట్ నేర్పిస్తాడు. ఏది నేర్చుకోవాలి అంటే ఎల్కేజీ తర్వాత యూకేజీ, యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్, అంతే తప్ప డైరెక్ట్గా 7th క్లాస్ తర్వాత ఎల్కేజీ, టెన్త్ క్లాస్ తర్వాత పిహెచ్డి అలా ఉండకూడదు కదా. కాబట్టి సిమిలర్గా మనం కూడా భాగవతం ఎలా నేర్పిస్తుంది, సుఖదేవ గోస్వామి ఎలా నేర్పించారు మనకి భాగవతం, మొదటి సృష్టి లీల. సృష్టి లీల అంటే ఈ భౌతిక ప్రపంచం ఎలాగ సృష్టించబడింది అని చెప్పి చాలా పెద్ద సబ్జెక్టు. మీరు చదవండి, నేను మీకు ఛాలెంజ్ చేస్తాను, అంటే ఛాలెంజ్ చేయను బట్ 100% అర్థం చేసుకుని ప్రయత్నించండి, చాలా కష్టం. సంవత్సరాలు పట్టింది నాకు అర్థం అవడానికి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ సైంటిస్టులు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు ఈ సృష్టి ఎలా వచ్చింది తెలుసుకోవడానికి, అదంతా భాగవతం రచించి ఉంది. ఈ రోజు కూడా సైంటిస్ట్ కింద మీద పడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ వస్తుంది, కానీ భాగవతం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సృష్టి. దాన్ని బట్టి నిజంగా చదివితే అర్థమవుతుంది, అమ్మో భగవంతుడు ఇంత గొప్పవాడు అని చెప్పి. సో భగవంతుని యొక్క ఐశ్వర్యం అర్థమైన తర్వాత అప్పుడు భగవంతుని యొక్క మాధుర్యం అర్థం చేసుకోవాలి, లేకపోతే ఏమవుతుంది, సహజయాస్ అవుతారు. సహజయాస్ అంటే అదొక భావుకత, అంటే వాస్తవ భక్తి కాదు కానీ భక్తిలా అనిపిస్తుంది, అది సహజయ అంటారు వాటిని. సో సహజయ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే ఎమోషనల్, అంటే నిజమైన భక్తి కాదు, ఎమోషనల్ ఒక ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ సృష్టి లీల, అందుకనే ఆచార్యులు గారు చెప్పారు, తర్వాత రాసలీలు చెప్తారనమాట, రైట్? ముందు చెప్పినట్టుగా భాగవతం అగైన్ భగవంతుని యొక్క రూపాన్ని క్లియర్ కట్గా వివరిస్తుంది. భాగవతం క్లియర్ కట్గా భగవంతుని యొక్క రూపాన్ని, చాలా శాస్త్రాలు చాలా ధర్మాలు వేరే మతాల వాళ్ళు భగవంతునికి రూపం లేదు అంటారు. అండ్ సెకండ్లీ కొన్ని మతాల వాళ్ళు అయితే భగవంతుని యొక్క రూపాన్ని పూజిస్తే వాళ్ళని కాఫీర్స్ అంటారనమాట. కాఫీర్ అంటారు. కాఫీర్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క అపరాధులు అని అర్థం. అంటే భగవంతుని పట్ల అపరాధులు. ఎవరు అపరాధులు, భగవంతుని యొక్క విగ్రహాన్ని పూజించే వాళ్ళు. అదేంటంటే భగవంతుని యొక్క సత్యదానంద స్వరూప విగ్రహాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని మనం పూజిస్తుంటే దాన్ని అపరాధులు అంటారేంటయ్యా అని మనకు అనిపిస్తుంది. చూడండి, వేరే మతాల వాళ్ళు కాఫీర్ అనే పదాన్ని వింటారు. కాబట్టి వాళ్ళని మనము వాళ్ళని జిహాద్ చేయాలంటారనమాట కాఫీర్ కాబట్టి. ఎందుకు అలా అంటున్నారు, వేరే మతాలు వాళ్ళు భగవంతుని రూపం లేదు అంటారు, ఎందుకంటారంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ మతాలలో వాళ్ళ గ్రంథాలలో భగవంతుని యొక్క రూపాన్ని వర్ణించలేదు. అండ్ ముందు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ అని రాకముందు భగవంతుని గురించి చాలా పిక్చర్లు రావడం మొదలెట్టాయి, చాలా బొమ్మల్లాగా అనమాట. మ్యాన్స్ చాలా కొంతమంది కవులు కళాకారులు భగవంతుని యొక్క రూపాన్ని గీయడం మొదలుపెట్టారు. అండ్ ఎలా గీసేవారంటే భగవంతుని చాలా వృద్ధుడిగా పెద్ద పెద్ద గడ్డంతో తెల్లగా ఉండేమో, అది చూడడానికి ఒక అంధవికారంగా. ముసలాడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఏళ్ళ ముసలాడు ఎలా ఉంటారు చెప్పండి, అంధవికారంగా ఉంటారనమాట. సో ఆ విధంగా అంధవికారంగా గీయడం మొదలుపెట్టారు. అండ్ అది చూసి చాలామంది ఏమన్నారు, అరే భగవంతుడు ఇంత అంధవికారంగా ఉంటాడా అంటే వాళ్ళు అడిగేవారు. అవును, అఫ్ కోర్స్, ఎందుకంటే భగవంతుడు అందరికన్నా ఆది పురుషుడు.
భగవంతుడు ఆదిపురుషుడు కాబట్టి అఫ్ కోర్స్ ఈజ్ ఓల్డ్ పర్సన్, సో అలాగే ఉంటారు అని చెప్పి. మన హిందూ ధర్మంలో కూడా దురదృష్టవశాత్తు కొంతమంది బ్రహ్మదేవుడిని అలాగే గీస్తారనమాట, నాలుగు తలల బ్రహ్మదేవుడిని నాలుగు గడ్డాలతో గీస్తారు, తెల్ల గడ్డాలతో. చాలా తప్పది, బ్రహ్మదేవుడికి ఎక్కడ గడ్డం ఉండదు. శాస్త్రం చదవండి, బ్రహ్మదేవుడు ఎప్పుడు నవ్వు ఎవ్వనుకుంటాడు. అఫ్ కోర్స్ బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు తన లెక్క ప్రకారం, కానీ బ్రహ్మదేవుడు ఎందుకు, ఏ దేవత అయినా సరే స్వర్గలోకం నుంచి పైలోకం అన్ని దేవతలు ఎవరికి వృద్ధాప్యం అనేది ఉండదు, ఎవరికి వృద్ధాప్యం అనేది ఉండదు. లైఫ్ స్పాన్ అంటే పుట్టుకు నుంచి చివరి వరకు ఒకేలా ఉంటారనమాట, యవ్వనంలో ఉంటారనమాట. సో శాస్త్రం చదివితే మనకు తెలుస్తుంది. సో మిగతా ధర్మాల వాళ్ళు భగవంతుని అలా గీస్తే ఇవ్వాలన్నారు భగవంతునికి, కానీ ఇలా ఉండకూడదు చెప్తే మరి ఎలా ఉండాలి, దానిలో వివరణ లేదు శాస్త్రంలో. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు, భగవంతునికి రూపం లేదు అండ్ భగవంతుని రూపాన్ని పూజించేవాడు అపరాధి అని చెప్పి అలా పెట్టేశారనమాట. ఎందుకంటే వాళ్ళ ధర్మాలు లేదు, కానీ మన ధర్మం అలా కాదు. భగవంతుని యొక్క రూపం గురించి ఉంది, ఆ రూపం యొక్క సౌందర్యం గురించి కూడా ఉంది, ఆ సౌందర్యానికి ఎవరైతే ఆకర్షింపబడతారో వారి గురించి కూడా ఉంది. ఇదంతా మనకి ముఖ్యంగా భాగవతంలో విస్తారంగా వస్తుంది భగవంతుని యొక్క రూపాన్ని. నేను ఫర్దర్ క్లాసెస్లో మీకు చెప్తాను భగవంతుని యొక్క రూపం యొక్క వర్ణన. ఓకే, సో ఎనీహౌ నెక్స్ట్ శ్లోకం మనం వెళ్తాం, శ్లోక నంబర్ 2 ఐఎమ్ షేరింగ్. సో ఫస్ట్ శ్లోకానికి అరగంట అయ్యింది, కానీ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. సో నెక్స్ట్ విల్ గో టు శ్లోక నంబర్ 2. ఓకే, ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యాం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సాధ్యో హృది అవరుధ్యతే అత్ర కృతిభిర్ శుశ్రూషుభిర్ తత్క్షణాత్. ఏమన్నారంటే ఇక్కడ ఇక్కడ కూడా ఇది ఏంటిది, ఫస్ట్ శ్లోకం ఏంటి, భగవంతుడు అనే మాటకి నిర్వచనం, రైట్? ఇప్పుడు భాగవతం అనే గ్రంథానికి నిర్వచనం, అంటే భాగవతం తను స్వయంగా తన గురించి నిర్వచనం చెప్పుకుంటుంది. భాగవతం ఫస్ట్ నిర్వచనం ఏమిటి చూడండి, ఇక్కడ రాసింది ధర్మ ప్రోజిత కైతవ అత్ర సకైతవ. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఏంటి ధర్మ అంటే, ధర్మ అంటే రిలిజియన్. ప్రోజిత కైతవ, కైతవ అంటే ఏంటి, సబ్ స్టాండర్డ్ రిలిజియన్. సబ్ స్టాండర్డ్ అంటే నిమ్నస్థాయి ధర్మాలని ప్రోజిత కిక్స్ ఎవే అంటే కాలుతో తన్నేస్తుంది అని అర్థం. శ్రీమద్ భాగవతం నిమ్న ధర్మాలని పక్కన తోసేస్తుంది. ఏంటంటే నిమ్న ధర్మాలు, ధర్మార్థ కామ మోక్షములు. చూడండి వేదాలు ఏం నేర్పిస్తున్నాయి మనకి, ధర్మ వేదాలలో 95% వేదాలు ధర్మార్థ కామ మోక్షములు నేర్పిస్తుంది. అండ్ ఆ ధర్మార్థ కామ మోక్షములని ఇక్కడ భాగవతం మొదట్లో చెప్పేస్తుంది, మీకు ధర్మార్థ కామోక్షములు కావాలనుకుంటే నా దగ్గర రావద్దు, ఈ చతుర్పురుషార్థములు నేను ఇవ్వను అని చెప్పి. నా గురించి చదివితే, నా భాగవతం, మీరు ఇప్పుడు భాగవతం చదివితే ఈ 4 పురుషార్థాలు మీకు రావు. ఎందుకంటే ధర్మార్థ కామోక్షములు అనేవి అదేం ప్రభుత్వం, అది చాలా మంచి మాట ఎన్నాళ్ళు మేము విన్నామంటే అఫ్ కోర్స్ వాస్తవమే, కానీ అదేంటది నిమ్న స్థాయి ధర్మం, అంటే నెమ్మది నెమ్మదిగా అనమాట వేదాలు నేర్పిస్తాయి. ధర్మం పాటించడం వల్ల అర్థం వస్తుంది, అర్థం పాటించడం వల్ల కామము, ఆ కామం చేస్తూ మళ్ళీ ధర్మార్థ కామ 3 చివరిలో దాంతో ఫ్రస్ట్రేట్ అయినప్పుడు మోక్ష చివరికి. సో అది చాలా అధమ ధర్మం అని చెప్పి. సో దానికన్నా ఉత్తమ ధర్మం ఏంటి, పంచమ పురుషార్థం. పంచమ పురుషార్థం అనేది ప్రేమ కుమార్తో మహాన్ అంటే భగవంతుని పట్ల ప్రేమ. సో భగవంతుని పట్ల ప్రేమ కావాలా నా దగ్గర, రా కేవలం ధర్మార్థ కామోక్షం కావాలా, వేరే ధర్మాలకు వెళ్ళు. వేరే గ్రంథాలు చెప్తాయి, ఇప్పుడు ఈ శ్లోకం మీరు చదివితే మీ ఇంట్లో సంపద వస్తుంది, ఈ శ్లోకాలు చదివితే పుత్రులు పుడతారు, ఈ గ్రంథం చదివితే మీకు అకాల మృత్యులు ఉండవు, ఈ గ్రంథం చదివితే సంపద సిరి సంపదలు వర్ధిల్లుతాయి, ఇలాగ చాలా గ్రంథాలు ఉంటాయి. అండ్ ఆ గ్రంథాల్లో శ్లోకాలని చాలా పండితులు పురోహితులు చదువుతూ ఉంటారనమాట ఇళ్లలో, అవునా కదా, మనం చూస్తూ ఉంటాం అనమాట. రకరకాల యజ్ఞాలు యాగాలు ఉంటాయి, ఆ యజ్ఞాలు యాగాల్లో వాడే మంత్రాలు ఎక్కడి నుంచి చెప్పబడుతుంటాయి, రకరకాల శాస్త్రాల నుంచి. అండ్ భాగవతం ఏం చెప్తుంది, నా నుంచి అయితే కాదు, నా శ్లోకాలు చదవడం ద్వారా. అంటే అవి రావా అంటే ఎందుకు రావు, ధర్మార్థ కామోక్షం వల్ల వచ్చే ఫలితాలు భాగవతం చదివిన వస్తాయి, అంటే అర్థ రాదా, అయితే దానికోసం నా దగ్గర రావద్దు,
ఎందుకంటే నేను వీటన్నిటికన్నా చాలా చాలా ఎక్కువస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రాజు ఉన్నాడు అనమాట, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ బంగారు కొండ నిండా బంగారం కొండ నిండా బంగారం ఇస్తూ ఉంటాడు అనమాట. వారి దగ్గరికి వెళ్ళి బాబా బీడి ఎవరన్నా ఆయన అంటాడు అనమాట. ఏంటంటే బీడి పాపం అసలు లేదా, సర్లే కొన్ని బీడి నా దగ్గర ఉంది మ్యాచ్ బాక్స్ ఇవ్వు అంటే ఇంకేం కావాలి మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్ అయ్యా మ్యాచ్ బాక్స్ అగిపెట్టి అండి ఎలా అనిపిస్తుంది పాపం రాదా, అరే నేను ఇంక కొండ నిండా బంగారాన్ని ఇస్తున్నాను వేవడితే బీడి అడుగుతున్నావు అని చుట్ట అడుగుతున్నావు అవునా కాదు. సో సిమిలర్లీ శ్రీమద్ భాగవతం మనకి ఏమిస్తుంది, స్వయంగా ఇట్ గివ్స్ ద టాప్ మోస్ట్ థింగ్, ఏంటది భగవంతుని పట్ల ప్రేమ అండ్ భగవంతుని పట్ల భక్తి ప్రేమ, భక్తి ప్రేమ ఇది మాత్రమే భాగవతం చెప్తుంది. ఎటువంటి అంటే అది కూడా అన్అడల్టరేటెడ్ అంటే అన్అడల్టరేటెడ్ అంటే స్వచ్ఛమైన ప్రేమ, ఎటువంటి ఫలాపేక్ష లాభాపేక్ష లేనివంటి ప్రేమ. చూడండి మిగతా ధర్మ శాస్త్రాలు చదవండి, మిగతా ధర్మాలు అంటే చెప్పాల్సిన అవసరమే లేదు అసలు, ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది అని చెప్పి. మన సనాతన ధర్మంలో కూడా కొన్ని గ్రంథాలు ఎలా ఉంటాయంటే ఈ యజ్ఞం చేస్తే ఆ ఫలం వస్తుంది, ఈ యాగం చేస్తే ఫలం వస్తుంది, ఈ వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది, చాలా ఉంటాయి ఇలాంటివి. కానీ భాగవతం అవేమీ చెప్పదు, అవేమీ భాగవతం చెప్పదు మీకు. డే వన్ నుంచి ఒకటే చెప్తుంది ఏంటంటే భాగవతం చదవడం వల్ల నీకు ఏమొస్తుంది భగవంతుని పట్ల భక్తి, మరి భగవంతుని పట్ల ప్రేమ ఇది మాత్రమే వస్తుంది. అండ్ అదేం రోజు నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను మాకు వేరే ఫలితం ఈ వ్రతం ఆ వ్రతాలు చాలా ఉన్నాయి అవి చేస్తే వచ్చే ఫలాలు వస్తాయని చెప్పి సంతాన ఉత్పత్తి పుత్రక నెక్స్ట్ సంపద ఆరోగ్యం ఇలాంటివి అనుకుంటే ఇక్కడి భాగవత సమాధానం ఏమిటి, అరే భగవంతుని పట్ల ప్రేమ వస్తే ఏకంగా నువ్వు భౌతిక ప్రపంచాన్ని విడిచి వెళ్తావు, అంతకన్నా నిజమైన ఆనందం అందులో ఉంది మరియు అండ్ స్వయంగా భగవంతుని యొక్క శాశ్వత జీవితం భగవంతుని దగ్గర చేరుకుంటే శాశ్వత జీవితం ఈ ఎటువంటి దుఃఖాలు లేనటువంటి శాశ్వత జీవితాన్ని వస్తుంది మన దగ్గర, అంతకుమించి కావాల్సింది ఏముంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ధర్మ ప్రోజ్యత కైతవ ఫస్ట్ డెఫినేషన్ భాగవతంది. రెండోది ఏంటి అత్ర పరమో అంటే ప్రపోజ్ హయ్యెస్ట్ ట్రూత్, అంటే హయ్యెస్ట్ ట్రూత్ అంటే పరమసత్యాన్ని వివరిస్తుంది. ఆల్రెడీ చెప్పిస్తాను ఏంటంటే పరమసత్యం భగవంతుడు, అంటే భగవంతుని పట్ల ప్రేమని వివరిస్తుంది. ఇది రెండో డెఫినేషన్. మూడోది ఏంటంటే నిర్మత్సరాణం సతాం, చాలా ఇంపార్టెంట్ నిర్మత్సరాణం, నిర్మత్సర మత్సర అంటే ఏంటి ఎన్వి అసూయ, నిర్మత్సర అంటే నాన్ ఎన్వియస్ రైట్, సతాం అంటే ఎటువంటి అసూయ ద్వేషాలు లేని వారు మాత్రమే భాగవతాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్పి చెప్పడం జరిగింది. అగైన్ మళ్ళీ మనము మొన్న గత శనివారం గత ఆదివారం నాడు క్లాసు చెప్పుకున్నాము, ఏమని చెప్పుకున్నాము అర్జునుడు కృష్ణుడు 9వ అధ్యాయం రాజవిద్య ఫస్ట్ శ్లోకంలో ఏమన్నారు భగవంతుడు ఇదం అసలు చెప్పి అనసూయవే అన్నారు అవునా కాదు, అనసూయవే అని చెప్పి అంటే ఏంటంటే బికాస్ నీకు నా పట్ల ఎటువంటి అసూయ లేదు, నువ్వు నా స్నేహితుడివి మరి నా భక్తుడివి కాబట్టి నీకు నేర్పిస్తున్నాను. అంటే అసూయ ఉంటే మనకు అర్థం కాదు, అంటే భగవంతుడు చెప్పినా సరే మనం అర్థం చేసుకోలేము. భగవంతుడు చెప్తాడు అహం సర్వస్వ ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత అని భగవంతుడు భగవద్గీత చెప్తాను అనమాట. ఏమంటే అహం సర్వస్వ ప్రభువు అన్నిటికీ నేనే ఆదా, నా నుంచి అన్నీ వస్తున్నాయి, అన్నిటికీ నేనే ఆద్యం అని చెప్పి. సో అదే భక్తుడైతే ఇదే మాట వింటే ఏమంటారు వెంటనే ఇతి మత్వా భజంతే మాం, ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళు బుధ భావ సమన్విత తమ యొక్క సంపూర్ణ హృదయంతో సంపూర్ణ మేధస్సుతో నన్ను పూజిస్తారు కృష్ణుడు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని అసూయ పరులు వింటే ఏమనుకుంటారు, ఏ ఎందుకు కృష్ణుడు డబ్బా కొట్టుకుంటున్నాడు అన్ని తన చేస్తాడా, సరే చేశాడు అనుకోండి చేసిందని చెప్పాలా, నిజంగా భగవంతుడు గ్యారంటీ అని నమ్మను. సో అసూయ పరులకి భగవంతుడి గురించి చెప్తే ఇంకొంచెం అసూయ పెరుగుతుంది అనమాట. సిమిలర్గా భాగవతం మొత్తం భగవంతుడు భక్తి భక్త భగవాన్, భాగవతం అంటే ఇదే, భాగవతం మూడు విషయాలు ఏంటంటే భక్తి, భక్తి యొక్క గొప్పతనం చెప్తుంది, భక్త భక్త యొక్క అంటే భక్తుడి యొక్క గొప్పతనం చెప్తుంది, భగవాన్ భగవంతుడి యొక్క గొప్పతనం చెప్తుంది. కాబట్టి అసూయ హృదయం అసూయ దేశాలనే వాళ్ళు భాగవతాన్ని అర్థం చేసుకోలేరు అని చెప్పి. మరి మీ అందరికి చెప్పాను లాస్ట్ క్లాస్లో మన అందరికి కూడా అసూయ ద్వేషాలు ఉన్నాయి కదా రైట్, యు ఆల్ హ్యావ్ ఇట్. సుమారు దానికి సొల్యూషన్ ఏంటంటే ఎస్ మనందరికీ ఉన్నాయి, బట్ ద సొల్యూషన్ ఇస్ దట్ పరిష్కారం ఏంటి అయినా భాగవతం చదవాలి, చదువుతుంటే ఏమవుతుంది నెమ్మది నెమ్మదిగా అసూయ ద్వేషాలు కొంచెం కొంచెం తగ్గుతుంటాయి.
అండ్ అసూయ ద్వేషాలు తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది, యాజ్ అండ్ వెన్ అది రెడ్యూస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ప్యారలల్గా మనకి టేస్ట్ పెరుగుతూ ఉందన్నమాట. ఇలా అసూయ తగ్గుతూ ఉంటుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే, పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి షుగర్ క్యాన్ జ్యూస్ చెరుకు రసం తాగించారంటారు, అండ్ పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి చెరుకు రసం తాగిస్తే చాలా చేదు కనిపిస్తుంది, అస్సలు తాగలేడు. దాని అర్థం ఏంటి, చెరుకు రసంలో ప్రాబ్లం కాదు, ప్రాబ్లం ఎక్కడ, పచ్చకామెరలు. సో కానీ పరిష్కారం ఏమిటి, చేదుగా ఉండొచ్చు కానీ అదే తాగాలన్నమాట. అలా మాకు బాగా గుర్తుకుంది, మా బ్రహ్మచారి ఆశ్రమంలో పచ్చకామెరలు వచ్చినప్పుడు తాగిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా తాగుతున్నప్పుడు ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా ప్రభ కొంచెం పడుతుంది అనమాట, అండ్ దానివల్ల పచ్చకామెరలు కొంచెం తగ్గుతూ ఉంటాయి, అప్పుడు నెమ్మది నెమ్మది రుచి పెరుగుతుంటుంది. ఇలా జబ్బు తగ్గుతూ బైల్ రూబిన్ అంటారు కదా, ఇలా తగ్గుతూ ఉంటుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఒక్కసారి ఇలా వస్తుంది, తర్వాత ఇలా అవుతుంది అనమాట, టేస్ట్ పెరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, నిజంగా షుగర్ క్యాన్ జ్యూస్లో టేస్ట్ వస్తుంది అనమాట, అండ్ ఇంకా అలాగే తగ్గిపోతుంది, టేస్ట్ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత పేషెంట్ ఏమంటాడు, ప్రభుజీ ఇంకో గ్లాస్ షుగర్ క్యాన్ జ్యూస్ ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే రెండో గ్లాస్ షుగర్ క్యాన్ జ్యూస్ అడిగాడో అర్థమైపోతుంది, అంటే ఈయనకి పచ్చకాయలు తగ్గిపోయాయి. ఆ మరుసటి రోజు ఎవడమే మానేస్తారు పచ్చకాయలు, ఉన్నప్పుడు నాకు వద్దు అన్నా సరే తాగు బలం తెస్తారు. ఒక్కసారి తాగు తగ్గిపోతుంది, అప్పుడు రుచి పెరుగుతుంది. రుచి పెరిగిన తర్వాత ఇంకో గ్లాస్ ఇవ్వంటే పూర్తిగా ఇవ్వడం మానేస్తారు అనమాట. అందుకే మా భక్తులు కూడా చాలా తెలివితేటలుగా ఏమంటారు, నెమ్మది నెమ్మది జబ్బు తగ్గుతూ ఉంటుంది, పచ్చకామెరలు రుచి పెరుగుతూ ఉంటుంది షుగర్ క్యాన్ జ్యూస్ మీద, కానీ ఆ షుగర్ క్యాన్ జ్యూస్ రుచి పెరుగుతున్నది చెప్పరు, పెరిగిందని చెప్పరు, చెప్తే ఎవడ మానేస్తారని చెప్పి. జబ్బు తగ్గిపోతే ఎవరు కదా. సిమిలర్గా అంటే ఇక్కడ షుగర్ క్యాన్ జ్యూస్ ఏంటి, కండిషన్ బద్ధ అవస్థలో అంటే జబ్బు ఉన్న టైంలో అది ఔషధం, అండ్ జబ్బు లేని సమయంలో అది అమృతం, అవునా కదా. సిమిలర్గా భాగవతం కూడా అలాంటిదే, భగవంతు నామం కూడా అలాంటిదే. బద్ధ అవస్థ అంటే బద్ధజీవి మనలాగా అనమాట. బద్ధ అవస్థలో బద్ధజీవికి అది ఔషధంలా పనిచేస్తుంది, శుద్ధ జీవికి అది అమృతంలా పనిచేస్తుంది. అంటే మనం ఇప్పుడు భాగవతం చదువుతున్నామంటే నిర్మత్సరాణం సతం అన్న, అంటే ఎటువంటి అసూ లేని వాళ్ళకి మాత్రమే భాగవతం అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఎటువంటి అసూ లేనప్పుడు వాళ్ళకి అది అమృతంలా ఉంటుందని చెప్పి. మనకి ఈ రోజునాడు అది పూర్తిగా అమృతం అనిపించదు, కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ దాంట్లో నిజమైన అమృతాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు, శుద్ధ భక్తులు అర్థం చేసుకోగలరు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు మర్చిపో విడవకుండాన ధ్రువ చరిత్ర ప్రహ్లాద చరిత్ర చదివేవాళ్ళనమాట, అండ్ ప్రతిరోజు చదువుతున్నప్పుడు కళ్ళని నీళ్ళు కారేవన్నమాట. ఎలా సాధ్యం అది, ఒకే విషయాన్ని రోజు చదువుతున్నా సరే నీళ్ళు కారుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే అంత రసం ఉంది, అంత సారం ఉందని మనకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే మనది హృదయం ఇంకా సంపూర్ణంగా శుద్ధం కాలేదు కాబట్టి. కానీ మనం ఎలా తీసుకుంటాము, ఔషధం లాగా. ఔషధం అంటే నచ్చినా నచ్చకపోయినా సరే రెండు స్పూన్లు తాగేస్తాం, అవునా కదా. అదేవిధంగా మనకి భాగవతాన్ని మనము అధ్యయనం చేయాలి. దానివల్ల ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా హృదయం శుద్ధీకరణ అవుతుంది, తర్వాత ఇంకా నెమ్మది రుచి పెరుగుతుంది అన్నమాట, రైట్. నిర్మత్సరాణం సతం, కానీ వాస్తవంగా ఎవరు అర్థం చేసుకోగలరు, శుద్ధ అంటే ఎటువంటి అసూయ ద్వేషాలు లేక శుద్ధ భక్తులు, సో వాళ్ళ నుంచి మనం వినాలి. సో వేద్యం వాస్తవ మత్ర అస్తు శివదం, అంటే ఏంటంటే డిస్టింగ్విషెస్ రియాలిటీ ఫ్రమ్ ఇల్యూషన్, ఏది వాస్తవము ఏది అవాస్తవం అనేది భాగవతం మనకు నేర్పిస్తుంది. ఈ శరీరం అనేది అవాస్తవం, ఆత్మను శాశ్వతం, ఇటువంటి విషయాలు నేర్పిస్తుంది మనకి. ఐదోది ఏంటది, తాపత్రయం మూలనం, అంటే ఈ భాగవతము ఈ త్రివిధ తాపాల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఏంటది, ఆదిదేవి క్లేశ, ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, జన్మ మృతి జరావ్యాధి, అన్ని నిజమైన సమస్యలు ఇవి. వీటన్నిటినీ భాగవతం దూరం చేస్తుంది. అందుకే భాగవతాన్ని అమృతం అన్నారనమాట, భాగవత అమృతం అన్నారు. అమృతం అంటే ఏంటి, శాశ్వతం అని చెప్పి. సో ఎవరైతే భాగవతం చదువుతారో వాళ్ళు అమరులు అయిపోతారు, వాళ్ళు అమృతంగమయ్యలు అంటారు, అలా అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక శరీరంతో సంబంధం ఊడిపోతుంది, శుద్ధ భక్తులు అవుతారు అని శాశ్వత జీవితాన్ని పొందుతారు భాగవతం ద్వారా. తర్వాత ఏం చెప్పారు, శ్రీమద్ భాగవతే మహామునికృతే కిం వా పరేర్ ఈశ్వర అని చెప్పి. సో ఆరవ డెఫినేషన్ ఏంటంటే, శ్రీమద్ భాగవత మహామునికృతే, ఎవరు రచించారు, మహాముని ఎవరైనా, వ్యాస మహర్షి. వ్యాస మహర్షి చేత రచించబడిన గ్రంథం అది కూడా, ఇప్పుడు వ్యాస మహర్షి సంపూర్ణ సిద్ధిని పొందిన సమయంలో రచించబడే గ్రంథం. కిం వా పరేర్ ఈశ్వర, దీనికి మించిన రెండవ గ్రంథాన్ని చూడాల్సిన అవసరం లేదు, ఒక్కటి చాలు, రైట్. సో ఆరవ డెఫినేషన్ ఏంటి, సఫిషియంట్, ఇది ఒక్కటి చాలు దేనికి, సాక్షాత్కారానికి, భగవంతుని సాక్షాత్కారానికి. లాస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్,
సెవెంత్ డెఫినేషన్ సాధ్యో హృది అవరుద్యతే అత్ర కృతిభి శుశ్రుభి తత్క్షణాత్. అంటే ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని అభ్యాసం చేస్తారో వెంటనే తత్క్షణాత్, తత్క్షణాత్ అంటే ఆ నెక్స్ట్ క్షణంలోనే, నెక్స్ట్ క్షణంలోనే ఏమవుతుందంట, ఆ ఎవరైతే చదువుతున్నారో భాగవతాన్ని, చదవడం లేకపోతే వినడం ఏదైనా కానీ, చదవడం కానీ వినడం కానీ, ఎవరైతే చదువుతున్నారు లేకపోతే వింటున్నారు, ఏమవుతుంది, నెక్స్ట్ క్షణంలోనే వారి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు భాగవతాన్ని వింటున్నారు, ఏంటంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ క్షణంలోనే భగవంతుడు మీ హృదయంలో ప్రవేశించడం మొదలు పెడుతున్నారు అన్నమాట. అంటే మీ హృదయము ప్రస్తుతం ఏంటది, ఇట్స్ డర్టీ, ఒక పెంట కుంప, మనందరి హృదయాలు పెంట కుప్పలే, కానీ ఆ పెంట కుప్ప క్లీన్ స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయి మొత్తం క్లీన్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, భగవంతుడి యొక్క మందిరం నిలుస్తుంది అనమాట. మన మందిరే, మన మనసు ఒక మందిరం, కానీ దాని పెంట కుప్పతో నిండిపోయింది. ఒక్కొక్క బ్రిక్, ఒక్కొక్క ఇటుకతో మందిరం మళ్ళీ తయారవుతుంది. అంటే భాగవతం చదవడం మొదలుపెట్టిన మరుక్షణం నుంచి, అంటే ఆ ఫలితం అనేది 1 సంవత్సరం 10 సంవత్సరాలు 1 సంవత్సరాలు కాదు, మరుక్షణం నుంచి హృదయంలో పరివర్తన అనేది ప్రారంభమైంది, భగవంతుడు మీ హృదయంలో రావడం ప్రవేశించాడు. సాధ్యో హృది అవరుద్యతే ఎంటరింగ్ అత్ర కృతిభి శుశ్రుషుభి క్షతక్షణాత్. ఇది భాగవతం ఎస్టాబ్లిషెస్ లార్డ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో భగవంతుణ్ణి ప్రవేశపెడుతుంది. ప్రస్తుతం మన హృదయం అనే మందిరంలో ఎవరున్నారు, ఎవరో గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లేకపోతే స్పోర్ట్స్ స్టారు, సినిమా స్టారు, హీరోయిన్లు, హీరోలు, వీళ్ళందరూ ఉన్నారనమాట. లేకపోతే పొలిటీషియన్స్, ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది కదా, పొలిటీషియన్స్ ఇవందరూ ఉన్నారు మనకి. కానీ ఆ ఫోటోని తన పక్కన తోసేసి భగవంతుడి ఫోటో వస్తుంది అందు లోపల. అది ఎవరు చేయగలరు, అలాగా భాగవతం చేస్తుంది, రైట్? సో దట్ ఈజ్ శ్రీమద్ భాగవతం. సో ఇప్పుడు మనము విల్సిదా యా, అందుకనే భాగవతం గురించి ఏమన్నారంటే, చెప్పినట్టుగా భాగవతం ఇట్స్ నథింగ్ బట్ లాట్స్ యాక్టివిటీస్. భగవంతుని యొక్క లీలలు, భక్తుల పట్ల అతనుకున్న ప్రేమ, భక్తుడి భగవంతుని పట్ల ప్రేమ, నమ్మకం, ఇదంతా భాగవతం ఉంటుంది. అందుకే భాగవతం గురించి రెండు ఒక ఆచార్యులు ఏమన్నారంటే, భాగవతం అంటే ఇట్స్ ఎ పారాడాక్స్ స్టేట్మెంట్ అనమాట. పారాడాక్స్ స్టేట్మెంట్ అంటే భాగవతము సంపూర్ణంగా సంతృప్తి పరుస్తుంది, ఒక డెఫినేషన్. ఇంకోటి అంటే భాగవతము చదివితే ఎవరు సాటిస్ఫై అవ్వరు. ఒక దగ్గర ఏమని వస్తుందంటే, భాగవతం చదవడం ఎవరు సాటిస్ఫై అవ్వరు, ఎవరు సంతృప్తి చెందరని వస్తుంది. ఇంకో దగ్గర 100% సంతృప్తి చెందుతారని వస్తుంది. దాని అర్థం ఏంటి, దాని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే తస్తృప్తయా తీర్థి పదం అని వస్తుంది. అంటే అరే భాగవతంలో ఎంత రుచి ఉందంటే, ఎంత తాగినా సరే ఇంకా 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 తనివి తీరదని వస్తుంది అనమాట. ఇంకా ఎంత తాగిన ఇంకా తనివి తీరటని చెప్పి, అంటే అది దాని అర్థం భాగవతంలో అంత రుచి ఉంది, అంత రసం ఉందని చెప్పి అర్థం. ఇంకో దగ్గర ఏమొస్తుందంటే, భగవద్గీత చెప్ప మచ్చిత్త మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్య తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి అంటే సాటిస్ఫైడ్, అంటే భగవంతుని యొక్క భాగవతం చదవడం ద్వారా భక్తుల సాంగత్యంలో వ్యక్తి ఇమ్మీడియట్గా సాటిస్ఫై అయిపోతాడని చెప్పి. అంటే అర్థం ఏంటి, అక్కడ భౌతికమైన కోరికలన్నీ సంతృప్తి చెందిపోతాయి కాబట్టి సాటిస్ఫై అయిపోతాడు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా 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 తెలుసుకోవాలి, సాటిస్ఫై అవ్వడు. అంటే భౌతిక జీవితాన్ని సాటిస్ఫై చేసేస్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా కోరికలు పెంచుతుంది. అదే బయట గ్రంథాలు ఏంటి, ఆధ్యాత్మిక జీవితంలో సాటిస్ఫై అయిపోతావు, చాలులే 4 మాటలు చెప్పలేదు చాలు, ఈ జన్మకు చాలు. ప్రభుజీ చెప్పారు, ఏమని చెప్పారు, ఆత్మ శాశ్వతము, ఈ ఒక్క జన్మ కాదు, భక్తిలో ఎంత చేసినా సరే, ఇంత చేసినా సరే ముందుకెళ్తాము, జన్మ జన్మల తర్వాత, కాబట్టి ఈ జన్మకి ఎంత చాలు, వచ్చే జన్మలు ఇంకా ముందుకెళ్తాము, అలా అని కొంతమంది సిద్ధాంతాన్ని తప్పుగా కూడా వినియోగించుకుంటారు అనమాట. అంటే భౌతిక జీవితంలో చాలు, ఈ జన్మకి ఎంత చాలు, అదే ఆధ్యాత్మిక జీవితంలో, భౌతిక జీవితంలో మాత్రం ఇంకా కావాలి, ఎదిల్ మాంగేమోర్ ఆహా పెప్సీ. సో ఇది భౌతికమైన గ్రంథాలు. అదే భాగవతం అయితే భౌతిక జీవితంలో సంతృప్తిని నేర్పిస్తుంది, ఆనందాన్ని నేర్పిస్తుంది, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా 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 ముందుకు వెళ్ళాలి అనే తపన పెంచుతుంది అనమాట. ఆ తపన అనేది, ఆధ్యాత్మిక జీవితంలో తపన అనేది చాలా ముఖ్యం. సో భాగవతం మనకు ఆ తపనని ఇస్తుంది, ఇంకా భగవంతుడు ప్రేమించాలి, ఇంకా తెలుసుకోవాలని చెప్పి. నిజంగా భక్తి జీవితంలో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి భాగవతం అండి, సింపుల్ చెప్పాలంటే. భాగవతం అనేది టైంపాస్ కాదు, రైట్? భాగవతం అనేది టైంపాస్ ఎట్లా చేస్తే కాదు.
సో అందుకనే భాగవతాన్ని ఎవరు పడితే వాళ్ళు అర్థం చేసుకోలేరు నేర్చుకోలేరు, ఎవరు పడితే వాళ్ళు అర్థం చేసి నేర్చుకోలేరు. ఏం చెప్పబడిందంటే ఇందాక చెప్పినట్టు నిర్మత్సరాణం సతమ చెప్పుకున్నాం కదా, కేవలము అసూయైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని చెప్పి. సింపుల్ చెప్పాలంటే భక్తుడికి మాత్రమే భాగవతం అర్థమవుతుందని చెప్పి. రైట్, సి మన యొక్క బుద్ధి, కొంతమంది చెప్పినట్టుగా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్, స్కాలర్స్, పండితులు, మేధావులు, సోకాల్డ్ మేధావులు. సో వాళ్ళు నేను చదివాను భాగవతం ఏమంతుకు అండి అంటారనమాట. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే భాగవతం మనం చెప్పినట్టుగా భాగవతం ఎవరు, స్వయంగా భగవంతుడు, అతను వ్యక్తి. భాగవతం అనేది ఒక పుస్తకం కాదు, భాగవతం అనేది కూడా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి తనకు తాను తనను తాను ఎవరికి డిస్క్లోజ్ చేస్తారు, ఎవరికి వ్యక్తపరుస్తారు, ఎవరైతే సరైన అంకిత భావంతో భక్తితో శ్రద్ధతో ఎవరైతే తను చదువుతారో వారికి మాత్రమే భాగవతం డిస్క్లోజ్ చేస్తుంది, మిగతా వాళ్ళకి ఏంటి మిస్గైడ్ చేసేస్తుంది అనమాట. అంటే వాళ్ళు భాగవతం చదివినా సరే, ఇప్పుడు అభక్తులు కూడా భాగవతం చదివితే ఏమవుతుంది, శ్రద్ధ లేకుండా ఛాలెంజ్ వాళ్ళకి భాగవతం కావాలని చెప్పి వాళ్ళని మిస్గైడ్ అంటే తప్పుదారి పట్టిస్తుంది. ఎలా పట్టిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోహినీమూర్తి, మనకి తెలుసు ఎనిమిదో స్కంధంలో మోహినీమూర్తి లీల వస్తుంది సముద్ర మంథనంలోని. సో దేవతలు దానవులు వెళ్ళారు, దేవతలు భగవంతుని చెప్పిన మాటలు పాటించారు, దానవులు పాటించలేదు, కానీ ఆ యొక్క అమృతాన్ని లాగేసుకున్నారు తప్పు తప్పది. ఏమైంది, భగవంతుడు మోహినీమూర్తి రూపంలో వచ్చి దేవతలకి న్యాయం చేస్తారు, రాక్షసులకి తప్పుదో పట్టించుతారనమాట. అమృతం ఇస్తున్నట్టుగా నటిస్తూ వాళ్ళు మొత్తము దేవతలకు ఇచ్చేస్తారు, రాక్షసులకి తప్పుదో పడిస్తారు, అవునా కదా. సో సిమిలర్గా ఏమవుతుంది, భగవంతుడు కూడా ఎవరైతే ఈ పంచమ పురుషార్థం, ఏంటంటే పంచమ పురుషార్థం భగవంతుని పట్ల ప్రేమ, భగవంతుని పట్ల భక్తి, ఆ భావంతో భాగవతం చదువుతారు, వారికి భగవంతుడు హృదయంలో ఆ శక్తిని ఆ బుద్ధిని ఇస్తారు, తద్వారా అతనికి ఆ భాగవతంలో ఉన్న శ్లోకాలు బాగా అర్థమవుతాయి అండ్ వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. అండ్ ఎవరైతే ఏదో ఇంటలెక్చువల్గా లేకపోతే ఛాలెంజింగ్గా జిజ్ఞాస చదువుతారు వాళ్ళకి ఏంటి, భగవంతుడు తప్పుతో పడు అంటే వాళ్ళని భగవంతుని యొక్క మౌషాల లీల, మౌషాల లీల అని 11వ స్కంధంలో వస్తుంది. అంటే ఏంటంటే భగవంతుని యొక్క అంతర్ధానం, అటువంటి పాస్ట్ టైమ్స్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది మనస్సు. అంటే భగవంతుడు మనం వింటాం చాలా దగ్గర చెప్తారు, ఒక బోయవాడు బాణం వేసినప్పుడు భగవంతుని పాదాలు తగిలింది, భగవంతుడు ప్రాణం ఒంటరిగా అనాథలాగా ప్రాణం విడిచిపెట్టాడు, శరీరం అక్కడే పడిపోయింది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారనమాట. కాబట్టి అతడు దేవుడు ఎలా అవుతాడని చెప్పి వింటాం మనం ఇలాంటివి. సో ఎవరైతే అశ్రద్ధగా చదువుతారు లేకపోతే ఛాలెంజింగ్ చదువుతారో భగవంతుడు అటువంటి వాళ్ళని అటువంటి లీల దగ్గర తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఆ లీల చదివి భాగవతంలో ఇలా రాసిందా, కాబట్టి అది భగవంతుడు ఎలా అవుతాడు కాబట్టి నేను నమ్మను పుస్తకం వదిలేస్తాడనమాట. మీకు అర్థమవుతుంది, కానీ అదే భాగవతంలో భగవంతుడి గొప్పతనాన్ని భగవంతుడి సృష్టిలో చెప్పబడింది, సృష్టి లీల. ఆ సృష్టి చదివితే అప్పుడు ఈ యొక్క లీల నీకు ఈజీగా అర్థమవుతుంది, ఇది కూడా భగవంతుని యొక్క లీలలో బాగా ప్లాన్లో భాగమే అని చెప్పి. కానీ ఎవరైతే భక్తి లేఖను చదువుతారో వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళలో ఆ నమ్మకాన్ని ప్రొడ్యూస్ చేయదు. భాగవంతుడు చదివితే ప్రేమ భక్తి వస్తాయి, కానీ వాళ్ళకి ఎందుకు రావట్లేదు, వాళ్ళకి భగవంతుడు ఇవ్వడు కాబట్టి. కాబట్టి భాగవతాన్ని మనము సరైన భావంలో భక్తితో శ్రద్ధతో చదవకపోతే భాగవతం తనను తాను వ్యక్తపరచుకోదన్నమాట. రైట్, అండ్ ముఖ్యంగా భాగవతం ఎలా చదవాలి, ఆచార్యుల యొక్క పర్యవేక్షణలో, భక్తుల యొక్క పర్యవేక్షణలో, గురువు యొక్క పర్యవేక్షణలో చదవాలి. చదివే విషయాన్ని ఇప్పుడు 3వ శ్లోకం చెప్తున్నాను. 3వ శ్లోకంలో ఏం చూస్తాం, ఇప్పుడు భాగవతంలో ఏముంది, మరి దాన్ని ఎలాగ మనము ఆ యొక్క నెక్టర్, ఆ యొక్క భండారాన్ని మనం ఎలా పొందాలి అని చెప్పి. సో లెట్ అస్ గో టు శ్లోక్ అండ్ లాస్ట్ శ్లోక టుడే. నిగమ కల్పతరోర్గణితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంయుతం పివతు భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకః. సో భాగవతం ఏంటంటే రైప్ అండ్ ఫ్రూట్ ఆఫ్ వేదిక్ విజ్డమ్. నిగమ అంటే వేదాలు. కల్పతరోర్, వేదములను ఏమన్నారు, కల్పవృక్షములు అని అన్నారు అనమాట. అంటే అన్ని
వేదాలు సమస్తం ఉంటుంది, వేదాల్లో సమస్తం ఉన్నాయి. సో నిగమ కల్పతరు గణితం ఫలం. సో ఆ వేదాలు అనేవి ఒక కల్పవృక్షం అయితే, ఆ కల్పవృక్షంలో ఉన్న అత్యంత సుమధురమైన సంపూర్ణంగా మగ్గిన పండు శ్రీమద్ భాగవతం, రైట్? అన్ని ఫలాల్లోకి అత్యంత మధురమైన ఫలము, టాప్ మోస్ట్ ఫ్రూట్ ఏంటది, భాగవత గ్రంథం అంట. అండ్ ఆల్రెడీ అంత మంచి పండు మామిడి పండు, అది చాలా అన్నట్టుగా ఏంటంట, సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. అంటే సుఖముఖాద్, సుఖముఖాద్ అంటే ఏంటంటే, సుఖముఖాద్ అంటే సుఖదేవ గోస్వామి నుంచి వచ్చింది. ఆల్రెడీ భాగవతం అంత అమృతం, అండ్ ఆ అమృతాన్ని సుఖదేవ గోస్వామి నుంచి వినడం ద్వారా ఏమవుతుంది, ద్రవ సంయుతం ఇంకా దాని నుంచి పెరిగిపోయింది. ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్, సుఖ అంటే చిలక పండు, చిలక అని కూడా అర్థం వస్తుంది. చిలక కొడితే మామిడి పండు రుచి పెరుగుతుందంట. నాకు ఐడియా లేదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ బయట వింటూ ఉంటాను ఏమని, చిలక కొడితే ఇంకొంచెం అది ద్వారగా అవుతుందంట, ఇంకొంచెం అది రుచి పెరుగుతుందంట, చిలక కొట్టడం అంటారు కదా. సో కాబట్టి భాగవతం ఇక్కడ ఏమో చెప్పారు, సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం, అంటే అదొక ఫుల్, అంటే ఒక మామిడి పండు ఫుల్లీ, అంటే ఎంత బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది, రైట్? రసాలు ఏదో అంటారు కదా. కానీ ఏంటంటే ఇక్కడ ద్రవ సంయుతం అంటే, ఇక్కడ ఆ పండులో ఆ ట్యాంక్ లేదంట, అంటే 100% లోపల జ్యూస్. అంటే మ్యాంగో జ్యూస్, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వీట్ షాపుల్లో, అదే ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో మ్యాంగో జ్యూస్ ఇస్తారు, అందులో నిండా షుగర్ వేసేస్తారు చండాలంగా, షుగర్ వేయలేదు అనుకోండి, ఓన్లీ జ్యూస్ ఉంది, ఆ జ్యూస్ మొత్తాన్ని ఆ మామిడికాయ మామిడి పండు తొక్కలో వేసేస్తే ట్యాంక్ ఏం లేదు, ఇంకా ప్యూర్ 100% జ్యూస్. అలాంటి జ్యూస్ అది భాగవతం రస. సో రస అనే పదానికి అర్థాలు తర్వాత మనం చూస్తాము, బట్ ఇట్ ఈస్ ఇట్స్ సచ్ ఏ నెక్టేరియన్ యూనో ఫ్రూట్, నిండా రసంతో నిండి ఉందని చెప్పి. సో కాబట్టి భాగవతం అనేది సుఖదేవ గోస్వామి, అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి సుఖదేవ గోస్వామి అని కాదు, ఆ పరంపర అని చెప్పి కూడా అర్థం అన్నమాట. కాబట్టి భాగవతాన్ని మనం ఎలా వినాలంట, పరంపరలా వింటే దాని రుచి ఇంకా 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 పెరుగుతుంది. మీరే చూడండి భాగవతాన్ని, మీరు సొంతంగా చదవండి, ఓకే బాగుంటుంది, అర్థమవుతుంది. అదే భాగవతాన్ని మీరు ఒక భక్తుల సమక్షంలో వినండి, ఒక మంచి భక్తుల నుంచి వినండి, ఏ భక్తులు అయితే నిజంగా భాగవతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడో అటువంటి భక్తుల నుంచి విని చూడండి, మీకు ఎంత ఇంకా ఇంకా మీకు అనిపిస్తుంది, నాకు భాగవతం ఎంత రుచి ఉందా అని చెప్పి. కొన్నిసార్లు మన క్లాసులో వింటే గంట గంటన్నర 2 గంటలు అయిపోతుంది, అయినా సరే టైం తెలియదు మనకి, అని క్లాసే కనిపిస్తుంది, జస్ట్ సి నేను ఎంత మంచి భక్తున్నో, 2 గంటల సేపు భాగవతాన్ని అసలు టైమే తెలియలేదు, అయినా అంత బాగా వినగలిగాను, కాబట్టి మంచి భక్తుని అనుకుంటాం. కానీ యాక్చువల్గా అది మన గొప్పతనం కాదు, చెప్పేవాడు గొప్పతనం అది, రైట్? సో అది వాస్తవం, ఎందుకంటే భాగవతం అనేది సొంతంగా కన్నా భక్తుల నోటి నుంచి వింటే ఇంకా ఎక్కువ రుచి వస్తుంది. అలాగే చదవకూడదని కాదు, చదవాలి కూడా, భక్తుల నుంచి వినాలి, భక్తుల నుంచి వినాలి, ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి కాదు, రైట్? అండ్ సుఖదేవ గోస్వామి నుంచి భాగవతం అనేసి, భాగవతం ఎవరు రచించారు, వ్యాస మహర్షి రచించాడు. కానీ అదే భాగవతం మనం ఎవరిని వింటాము, సుఖదేవ గోస్వామి పరీక్షిత చెప్తున్నప్పుడు మనం వింటున్నాము. మనం ఇప్పుడు చదువుతున్న భాగవతము సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజ్ చెప్పిన జ్ఞానం అది, రైట్? అండ్ సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజ్ చెప్పినప్పుడు అది ఎవరి మీద సంబంధించి, గంగానది ఒడ్డు మీద చెప్పారు, అక్కడ చాలామంది ఋషులు ముళ్ళు ఉన్నారు, అందులో ఎవరున్నారు తెలుసా, స్వయంగా వ్యాస మహర్షి ఉన్నారు, స్వయంగా నారదముని ఉన్నారు. కమా నేను, అరే వ్యాస మహర్షి నుంచే సుఖదేవ గోస్వామి నేర్చుకున్నాడు, అలాంటిది వ్యాస మహర్షి కూడా కూర్చొని వింటున్నారు. అండ్ వ్యాస మహర్షికి ఎవరు నేర్పించారు, నారదముని, నారదుని చెప్పారు, అరే నువ్వు భాగవతాన్ని రాయలేదు, భగవంతుని యొక్క సంపూర్ణమైన కీర్తి భాగవతం అది రాయలేదు మీరు చెప్పి. సో సుఖదేవ గోస్వామి గురువు వ్యాస మహర్షి, వ్యాస మహర్షి గురువు నారదముని, అంటే గురువు పరమ గురువు ఇద్దరు కూడా కూర్చొని వింటున్నారు నేల మీద సుఖదేవ గోస్వామి వ్యాసాన్ని చెప్తుంటే. అంటే ఎందుకు, వాళ్ళు తెలియకనా, లేదా వాళ్ళు మర్చిపోయారా, కాదు, భాగవతం యొక్క గొప్పతనం అది. అంటే ఎవరు చెప్పినా సరే సరైన భక్తుడు చెప్పాలే కానీ ఎవరైనా వినొచ్చు అనమాట. పిబత భాగవతం రసమాలయం, రసమాలయం ఇప్పుడు మనం చెప్పుకున్నాం భగవద్గీత 8వ అధ్యాయంలో దుఃఖాలయం అశాశ్వతం, భౌతిక ప్రపంచాన్ని ఏమన్నా దుఃఖాలయం అన్నారు, దుఃఖ ఆలయం. ఆలయం అంటే ఏంటి, యాక్చువల్గా స్థలం, దుఃఖాలయం భౌతిక ప్రపంచం దుఃఖం యొక్క స్థలం, గ్రంథాలయం విద్యాలయం వైద్యాలయం, అవునా కదా, గ్రంథాలయం అంటే గ్రంథాలు ఉండే స్థలము, విద్యాలయం అంటే విద్య నేర్పించే స్థలము, వైద్యాలయం అంటే వైద్యం అందించే స్థలము, సిమ్లకి
భాగవతం ఏంటి? రసమాలయం, రసమాలయం, నెక్టేరియన్ జ్యూస్, అమృతం. రసం, రస అంటే అది అమృతం అనమాట. అంటే భాగవతం అంటే అమృతం లాంటిది అనమాట. పిబద్దు భాగవతం రసమాలయం. తర్వాత ముహురహో రసిక భూమి భావుక. ఎవరంట ఈ భాగవతాన్ని ఆస్వాదించగలరంట? రసిక భూమి భావుక. అండ్ సో ఈ భాగవతాన్ని ఎవరు ఆస్వాదించగలరంటే అందరూ, అంటే ఈవెన్ లిబరేటెడ్ పీపుల్. లిబరేటెడ్ పీపుల్ అంటే వాళ్ళు సరే ఆల్రెడీ ఆత్మసాక్షాత్కారం పొందారు, శాంతి శాంతి నాకేం అవసరం లేదు, అలాంటి వాళ్ళు కూడా భాగవతానికి ఆకర్షితులు అయిపోతారంట. అంటే భౌతిక అంటే మనలాంటి వాళ్ళు, మిశ్రమ భక్తులు కూడా ఆసక్తులు అవుతారు శుద్ధ భక్తులు. ప్రతి ఒక్కరికి కూడా భాగవతము రుచిగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఈ భాగవతాన్ని ఎలా నేర్చుకోవాలి? శుకముఖాత్ అమృత ధర్మ సంయుతం, అంటే పరంపరా పద్ధతిలో నేర్చుకోవాలి. సుఖదేవ గోస్వామి నుంచి వినడం ద్వారా దాని రుచి ఇంకా పెరిగిందని చెప్పారు కదా. దాని అర్థం ఏంటి? పరంపర అది. చూడండి భాగవతం ఎక్కడుంది మనం ఏంటి? భాగవతాన్ని ఏమని చెప్పుకున్నాము? అది ఒక పెద్ద పండు అని చెప్పుకున్నాము. ఎక్కడుందంటే ఆ పండు అత్యంత పై కొమ్మ మీద ఉంది. మీరే ఆలోచించండి, ఆ పండు టెంక లేదు, నిండా పండు ఉంది, ఒట్టి పండే, లోపల ఒట్టి రసమే ఉంది మామిడి పండు. ఆ పండు కింద పడితే ఏమవుతుంది? టపేరు పగిలిపోయి మొత్తం జ్యూస్ అంతా చల్ల చెదిరి అయిపోతుంది కిందకు దిగాలంటే. కానీ ఈ పండు మనం కిందనే ఉన్నాము, పండు ఎక్కడుంది? ఎంతో ఎత్తులో ఉంది. కానీ ఆ పండుని మనం ఏం చేయాలి? అది తెంపేస్తే ఏమవుతుంది? కింద పడిపోయి ముక్కలైపోతుంది. కానీ ఆ పండు మన దగ్గరికి ఎలా వస్తుందంట? ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీద, ఇంకో కొమ్మ మీద ఇంకో కొమ్మ మీదకి, ఇంకో కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి అలా వస్తుందంట. దాని అర్థం ఏంటి? పరంపర సంప్రదాయం. పరంపర అంటే ఏంటంటే ఒక గురువు నుంచి ఇంకో గురువు దగ్గరికి, ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ అది బ్రహ్మదేవుడి నుంచి నారదమునికి, నారదముని వ్యాసమహర్షి, వ్యాసమహర్షి నుంచి సుఖదేవ గోస్వామి, పరీక్షితుడు, అలా 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 ఆ పరంపర పద్ధతిలో వస్తుంది. ఆ తద్వారా రావడం ద్వారా ఏమవుతుంది? ఆ పండు పండులాగానే నీ చేతిలో పడుతుంది, మన చేతిలో పడుతుంది. కాబట్టి భాగవతాన్ని మనము ఎలా నేర్చుకోవాలి? ఒక పరంపరలో ఉన్న ఒక గురువు దగ్గర నుంచి శ్రద్ధగా వినడం ద్వారా, అతని పర్యవేక్షణను శ్రద్ధగా చదవడం ద్వారా మనం నేర్చుకుంటే ఏమవుతుంది? మనకు తెలియకుండానే భక్తిని రుచి వస్తుంది. చూడండి ఇంతవరకు భగవద్గీత నేర్చుకున్నారు మీరు. భగవద్గీతలో మీకు ఏమొచ్చింది? భగవంతుని పట్ల నమ్మకం కలిగింది అండ్ భగవంతుని యొక్క గొప్పదనం తెలిసింది. కానీ భక్తిలో ఒక రుచి అనేది ఇంతవరకు అది మీకు పరిచయం అవ్వలేదు. భాగవతంలో మీకు ఆ పరిచయం వస్తుంది. భాగవతంలో అంటే అఫ్కోర్స్ భగవంతు నామం జపం చేస్తున్నాం మనము, అందులో కూడా రుచి ఉంది. కానీ భాగవతం భగవంతు నామం ఎంతో రుచి ఉంది అందులో. మనము ఒక వన్ డ్రాప్, ఒక నీటి చుక్క, అంత సముద్రంలో ఒక నీటి చుక్క అంత రుచిని మనము ఇంకా ఆస్వాదిస్తున్నామే లేదు, అది కూడా గ్యారంటీ లేదనమాట. కానీ భాగవతం చదవడం ద్వారా మనం కొంత రుచిని అయితే ఖచ్చితంగా ఆస్వాదించగలము. భక్తి జీవితంలో మాధుర్యాన్ని, భగవంతుని పట్ల ప్రేమను కూడా మనము దాన్ని మనము అనుభవించగలం. ఇదంతా మనకి సంవత్సరాలు అవసరం లేదు. చదువుతూ వెళ్తుంటే వి విల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ నెమ్మది నెమ్మదిగా. అఫ్ కోర్స్ ఒక్కొక్క హృదయం ఒక్కొక్క అనర్థాల నుండి ఉంటుంది, ఇట్ టేక్స్ టైం, బట్ ఎస్ విల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్. సో రేపటి నుంచి, నెక్స్ట్ క్లాస్ నుంచి మనము శ్లోక నెంబర్ 4 నుంచి చూస్తాము. అండ్ 4 నుంచి ఎంటైర్ అధ్యాయం మనం నెక్స్ట్ క్లాస్ కవర్ చేస్తాము. భక్తులందరూ కూడా భాగవతాన్ని మీరు వీలైతే పర్చేస్ చేసుకోండి, రైట్? సో దాని లింక్ మేము షేర్ చేస్తాము. దోజ్ యూ క్యాన్ అఫోర్డ్ కైండ్లీ పర్చేస్ భాగవతం. మొదటి స్కందం మొత్తం మనకు చదువుతాము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, రైట్? అండ్ మళ్ళీ మనము శనివారం సాయంత్రం ఇదే టైం కలుస్తాము భగవద్గీత శ్లోకంతో. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జాయ్. నితాయ్ గౌర్ ప్రేమానందే.